సో ఎల్లరికీ ప్రతి స్నేహితుడికి ప్రతి మిత్రులందరికీ నమస్కారాలు. శుభోదయ ఉద్యోగులకు శుభోదయ. అందరికీ నమస్కారాలు. ధ్యాన నమస్కారాలు స్నేహితులారా, స్నేహితులారా, మిత్రులారా. సో ఈ ధ్యాన కార్యక్రమం మనము ఎంతో అద్భుతంగా ధ్యానం చేసుకున్నాం ఇంతవరకు. ఈ ధ్యానం అనేది ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ధ్యానం చేశాము. ఒక గంట కాలం ధ్యానం చేశాము, 40 45 నిమిషాలు. స్నేహితులారా, ఈ ధ్యానాన్ని మీరు జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అంటే ఈ కార్యక్రమంలో చేసేదే కాకుండా ధ్యానము, మనము ధ్యానాన్ని ఇంటికి పోయినా కూడా ప్రతిరోజు, అంటే మనకున్న ఒకే ఒక పాలన ఏంటంటే, మన గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారు చెప్పేటువంటిది ఏం సూత్రం అంటే, 3 గంటల ధ్యానము, 2 గంటలు వచ్చేసి స్వాధ్యాయము, 1 గంట వచ్చేసి స్వజ్ఞాన సాంగత్యం. అలా చేస్తూ పోతే 3 గంటల ధ్యానము, 2 గంటల స్వాధ్యాయము, 1 గంట సజ్జన సాంగత్యం. ఇది చేస్తున్నప్పుడు ఏమైందంటే అతి అద్భుతమైనటువంటి ఫలితాలు దొరుకుతాయి స్నేహితులారా. సో అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ చేస్తున్న 45 నిమిషాలు మీకు ట్రైనింగ్ మాత్రమే. అయితే మనస్సు శూన్యం అనేటువంటిది, మనస్సు శూన్యం అనేటువంటిది అది ఈజీగా కాదు. కాబట్టి ఆ మనస్సు శూన్యం అనేది చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకి అంత సమయం కానే కావాలి. ఇది దృష్టిలో పెట్టుకొని మరి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి, ప్రయత్నం చేయండి. అయితే ఈరోజు విశేష కార్యక్రమం అంటే, ప్రతిరోజు మీరు ధ్యానం చేస్తారు, ధ్యానం తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుంటారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎంతో విరివిగా మనము ఎంతో విపులంగా ప్రతి మాస్టర్ వచ్చి మీకు చెప్తూ ఉంటారు. ఒక్కో రోజు ఒక మాస్టర్ వస్తూ ఉంటారు. సో స్వప్న మేడం గారికి ప్రత్యేక నమస్కారాలు, ఎందుకంటే మా అందరికి కూడా ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నది. కాబట్టి ఆమెకు నమస్కారాలు తెలియజేస్తూ, సో మొట్టమొదటిగా మా గురుజీ అయినటువంటి బ్రహ్మర్షి పత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ధ్యాన జీవితాన్ని ఆయన మాకు భిక్షగా ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఏంటంటే విశేషము, మనం పూర్తిగా అంటే ఏం చేస్తున్నామంటే, మన యొక్క ఈ యొక్క ధ్యానము జ్ఞానం అనేది ప్రతిరోజు తెలుసుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు మన యొక్క సమగ్ర జీవన శైలి గురించి, అంటే సమగ్ర జీవన విధానం గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం స్నేహితులారా. అంటే సమగ్ర జీవన విధానం అంటే ఏంటి? ఈ కార్యక్రమం పేరే మనం పెట్టింది సమగ్ర స్వాస్థ కార్యక్రమం పెట్టాం. అంటే ఏంటి సమగ్ర స్వాస్థ కార్యక్రమం అంటే, ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలంటే ఫిజికల్గా హెల్తీగా ఉండాలి. అంటే దేహపరంగా ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, సాంఘికంగా ఆరోగ్యంగా ఉండాలి. దాంతోపాటు కొనేదైనటువంటిది చివరిగా ఆధ్యాత్మిక ఆరోగ్యం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక ఆరోగ్యం అనేది, స్పిరిచువల్ హెల్త్ ఈజ్ ద రూట్, ఫిజికల్ హెల్త్ ఈజ్ ద ఫ్రూట్. అంటే అర్థమేంటి, ఒక స్పిరిచువల్ హెల్త్ అనేటువంటిది మూలమైతే దాని తర్వాత మనకు వచ్చేటువంటిది ఫిజికల్ హెల్త్ ఈజ్ ద ఫ్రూట్, అంటే మనకు వచ్చే ఫలితం ఏంటంటే ఫిజికల్ హెల్త్. కాబట్టి ఎప్పుడు కూడా మన యొక్క స్పిరిచువల్ హెల్త్ చాలా స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి. స్పిరిచువల్ హెల్త్ స్ట్రాంగ్ ఉండాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు కూడా ధ్యానం చేయాలి, జ్ఞానం సంపాదించుకోవాలి. ఆ యొక్క స్వాధ్యాయం, సజ్జన సాంగత్యము, ధ్యానం చేస్తూ ఉంటే మనకు స్పిరిచువల్ హెల్త్ అనేది ఖచ్చితంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే స్పిరిచువల్ హెల్త్ అనేది, ఎందుకంటే మనకు మూలం ఏంటి, మనకు మూలం వచ్చేసి ఆత్మ. ఆత్మ లేనిదే మనం ఇక్కడ లేము. కాకపోతే ఏంటంటే మనకు అందరికీ వచ్చినటువంటి ఒకే ఒక సమస్య ఏంటి తెలుసా? మనము ఎప్పుడు కూడా ఆత్మశక్తిని తీసుకునేంత ప్రయత్నం చేయట్లేదు. ఆత్మశక్తిని మనం పొందేదానికి అవట్లేదు, కావట్లేదు. అంటే ఆత్మశక్తిని మనం ఉన్నటువంటి ఆత్మశక్తి, అంటే ఆత్మశక్తి ఎక్కడ ఉంది? మన లోపలే ఉంది. ఆత్మ ఎక్కడ ఉంది? మన లోపల ఉంది. దేవుడు ఎక్కడ ఉన్నాడు? మన లోపల ఉన్నాడు. అంటే ఆత్మనే దేవుడు, దేవుడే ఆత్మనే దేవుడు, దేహమే దేవాలయం. ఓకే, ఈ యొక్క స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. మన ఆత్మనే దేవుడు, దేహమే దేవాలయము. కాబట్టి ఈ దేహాలయం ఎప్పుడైతే ఆత్మ అనేది మన దేహంలో ఉందో అదే దేవుడు. కాబట్టి ఆ దేహమే దేవాలయం. కాబట్టి మన దేహాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఎలాంటి ఆహారం ఇవ్వాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎప్పుడైతే దేవుడు, ఇప్పుడు మనం ఒక టెంపుల్కి వెళ్తాం, ఒక గుడికి వెళ్తాం, గుడిలో దేవుడు గర్భగుడి ఎంత శుభ్రంగా ఉంచుకుంటారు వాళ్ళు, గుడి చుట్టూ కూడా, గుడి లోపల కూడా ఎంత శుభ్రంగా పరిశుభ్రంగా పెట్టుకుంటారు, ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళు అంటే, అర్థం చేసుకోవాల్సింది అక్కడ దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం ఏదైతే మన యొక్క కంటికి కనిపించేటువంటి ఆ దేవుడు ఒక విగ్రహ రూపంలో పెట్టుకొని అక్కడే మనం అంత పరిశుభ్రత పాటిస్తున్నప్పుడు మనం ఈ జీ సజీవంగా మనం ఉన్నాం, లైవ్ గా ఉన్నాం.
అంటే జీవంగా జీవ జీవయుతంగా మనం ఉన్నాము. మన లోపల దేవుడు ఉన్నటువంటిది ఎన్నో వేదాలు, ఎన్నో ఉపనిషత్తులు, యోగి వేమన కావచ్చు, వీర బ్రహ్మదేవ స్వామి కావచ్చు, ఇదంతా కూడా ఇంతగా ఘోషించింది ఏంటంటే మన లోపలే ఆత్మ ఉంది, మన లోపలే దేవుడు ఉన్నాడు, ఎక్కడ వెతకవద్దు, బయటకు పోయి వెతకవద్దు. వేమన ఏమంటాడు చెప్పండి, సో సంఖలో గొర్రెపిల్లను పెట్టుకొని ఊరంతా తిరిగి నా గొర్రెపిల్ల ఎక్కడ ఉంది అని తిరుగుతూ ఉంటామా? అంటే గొర్రెపిల్లంతా బయట ఉందని తిరుగుతూ ఉంటే కాదు, అదే గొర్రెపిల్ల ఎక్కడ ఉంది, నీ సంఖలో ఉంది. అంటే అర్థం ఏంటి, నువ్వు బయట తిరుగుతున్నది వేస్ట్, అంటే అవుట్ సైడ్, నీ బాహ్యంగా నీ యొక్క వేద నీ యొక్క శోధన అనేది అనవసరం. కాబట్టి బాహ్యంగా శోధించే బదులు అంతరంగా శోధించండి, నీ అంతరంగంలోనే దేవుడు ఉన్నాడు. యోగి వివేకానంద స్వామి ఏమంటారు, స్వామి వివేకానంద ఏమంటారంటే, మొత్తం ప్రపంచమే, ఈ యొక్క విశ్వం అంతా నీ లోపల ఉంది, బయట ఎక్కడ ఏమి లేదు. మొత్తం ప్రతి ఒక్క క్వశ్చన్ కు నీకు పడుతున్న నువ్వు పడుతున్నటువంటి కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, అవమానాలు ఏమైనా కావచ్చు, ప్రతి దానికి ఆన్సర్ ఎక్కడ ఉంది అంటే నీ లోపలే ఉంది, నీ లోపలే వెతుకు, బయట ఎక్కడా వెతకవద్దు అని చెప్తూ ఉంటారు. అంటే దీని అర్థం ఏంటి, ఇంతమంది ఇంత గ్రేట్ మాస్టర్స్ ఇంతగా చెప్తే కూడా మనం బయట, అంటే మనకి ఏదో ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది, ఏదో లేదంటే ఒక ఆరోగ్య సమస్య వస్తుంది, లేదంటే ఎక్కువ సంబంధికుల నుంచి ఏదో తొందర అవుతుంది, ఏవో కొన్ని ఎన్నో తొందరలు, అంటే మనం ఏదో ఒక స్టూడెంట్ సరిగా మార్పు తెచ్చుకోలేడు, అతనికి ఆరోగ్యం సరిగా ఉండకపోవచ్చు, ఎన్నో మన పూర్వజన్మ కర్మలు మనకు అడ్డం పడవచ్చు, ఇన్ని జరుగుతూ ఉంటే కూడా అన్నిటికీ మనం సమాధానం ఎక్కడ వెళ్తాం, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఒక ఒక స్వామి దగ్గరికి కానీ స్వామికి వెళ్తాము, టెంపుల్కి వెళ్తాము, ఒక ఎక్కడో ఎక్కడెక్కడో అన్ని కూడా బయటనే వెతకడం ప్రారంభిస్తున్నాము, బయటనే వెతుకుతున్నాము. కాబట్టి బయట మీకు రిజల్ట్ దొరకదు, కాక దొరకదు, ఎందుకంటే రిజల్ట్ ఉండేది మీ లోపల. మీ లోపలికి వెళ్ళండి, మీ లోపలికి వెళ్ళాలంటే ఆ అంతర ప్రయాణానికి, అంతరంగా ప్రయాణించడానికి మనకున్న ఏకైక మార్గం, అత్యద్భుతమైన మార్గం మనకి ఇచ్చినటువంటి మన యోగులు, మన ఋషులు, వీళ్ళంతా మనకి ఇచ్చినటువంటి అత్యద్భుతమైన మార్గం ఏంటి అంటే ధ్యాన మార్గము. ధ్యాన మార్గం ఏంటి, రాజమార్గము, రాజయోగము. ఈ రాజయోగం ద్వారా, రాజమార్గం ద్వారా, ధ్యాన మార్గం ద్వారా మన లోపలికి ప్రవేశించి మన లోపల వెతుకుతూ పోతే ప్రతి క్వశ్చన్కు, ప్రతి ప్రశ్నకు నీకు సమాధానం దొరుకుతుంది. ఎందుకు నేను ఇలా ఉన్నాను, నా ఆరోగ్యం ఇలా ఎందుకు ఇలా ఉంది, నా యొక్క రిలేషన్షిప్స్ అంటే సంబంధాలు ఎందుకు ఇలా తయారైనాయి, నేను ఫైనాన్షియల్ ఎందుకు లాస్ అయ్యాను, నాకు ఏం జరుగుతూ ఉంది, నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది, ఇంకొకరి లైఫ్ ఎలా ఎందుకు అలా ఉంది, ఎంతో మంచి చేసినా కానీ నాకు కష్టాలు తప్పలేదు, ఎటువంటి మంచి చేయకుండా చాలా మంది చెడుగా ఉన్నా కానీ వాళ్ళ జీవితాలు చాలా అద్భుతంగా నడుస్తున్నాయి, మరి ఇటువంటి క్వశ్చన్స్ ఎవరు చెప్తారు మీకు ఆన్సర్, ఏ పాఠశాలలో చెప్తారు, ఏ కాలేజీలో చెప్తారు, ఏ యూనివర్సిటీలో చెప్తారు, ఎక్కడ చెప్పేదానికి అవకాశం లేదు స్నేహితులారా. ఎందుకంటే ఈ జీవన శాస్త్రము, ఆధ్యాత్మిక శాస్త్రం అనేది ఒక ఆధ్యాత్మిక మార్గంలో మాత్రం చెప్తుంది. మన దురదృష్టం ఏంటంటే మన యొక్క పాఠశాలలో, మన కాలేజీల్లో ఎక్కడ కూడా ఇలాంటి సిలబస్ లేదు, లేదు కాక లేదు, అందువలన మనకి ఎలాంటి అవకాశం ఎక్కడా లేదు. కాబట్టి ఈ ధ్యాన మార్గాన్ని, అద్భుతమైన ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని మన యోగులు మనకు పరిచయం చేసి ఈ భూమి మీద చిరకాలం అనంతంగా కొనసాగేటువంటి ఈ యొక్క జీవనానికి ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గము, జీవన మార్గము, జీవన శాస్త్రం అనేటువంటిది లైఫ్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రము, ఆధ్యాత్మిక జ్ఞానము, స్పిరిచువల్ సైన్స్ అంతా చెప్తావు. సో ఇలాంటి జ్ఞానాన్ని మనం ప్రతిరోజు తెలుసుకుంటూ, ప్రతిరోజు ఎంతో ధ్యానం చేస్తూ, ఎంతో జ్ఞానం తెచ్చుకుంటూ పోతూ ఉంటాము. అయితే నేను ఇప్పుడే చెప్పినట్టుగా మన దేహమే దేవాలయమైనప్పుడు ఈ దేహాన్ని ఎలా చూసుకోవాలి, ఎంత చక్కగా చూసుకోవాలి, ఎంత మంచి ఆహారం ఇవ్వాలి, ఎంత పరిశుభ్రంగా పెట్టుకోవాలి, ఎంత శుభ్రమైన అలవాట్లు చేసుకోవాలి మన జీవితానికి అనేది మనం తెలుసుకోవాలి స్నేహితులారా. లేదంటే కనుక ఖచ్చితంగా మనం సఫర్ అవ్వాల్సిందే. ఎందుకంటే దేహమే దేవాలయం అన్నప్పుడు, దేవుడే మన లోపల ఉన్నప్పుడు, ఆత్మనే దేవుడైనప్పుడు, మన దేహం అనేది దేవాలయం అన్నప్పుడు, దేహాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మంచి ఆహారం ఇవ్వాలి, మంచి అలవాటు నేర్చుకోవాలి. అందులో భాగంగానే ఈ సమగ్ర జీవన శైలి అయినటువంటిది మన సమగ్ర స్వాస్థ్య కార్యక్రమం పెట్టుకొని ఈ యొక్క 21 రోజులు కూడా మనం నడుచుకుంటూ ఉంటాము. దీంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఫిజికల్ హెల్త్ దొరుకుతుంది, మెంటల్ హెల్త్ దొరుకుతుంది, తర్వాత స్పిరిచువల్ హెల్త్ దొరుకుతుంది, అన్ని రకాల ఆరోగ్యాలు మీకు ఖచ్చితంగా మీకు లభిస్తాయి స్నేహితులారా. అందుకోసము మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ దేహాన్ని, ఈ దేవాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే సమగ్ర జీవన శైలి గురించి, అంటే ఆహారము, ఆరోగ్యము, అలవాట్లు, వాటన్నిటి గురించి ఎన్నో విపులంగా తెలుసుకొని, మనకు ఆరోగ్యం బాగాలేదంటే ఎన్నో ఇంటి వైద్యాలు ఉన్నాయి, ఇంట్లో చేసుకునేటువంటి వైద్యాలు ఉన్నాయి, హోమ్ రెమెడీస్ అంటాము, అవి పాటించాలి. తర్వాత మనం తినే ఆహారం, ఎలాంటి ఆహారం తింటున్నాము, ఎప్పుడు తింటున్నాము, ఎలా తినాలి, ఏ ఆహారం తింటే ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఎంతో సమగ్రంగా తెలుసుకొని నేను చెప్పబోయేటువంటి, ఈరోజు చెప్పబోయేటువంటి అంశాలు మీరంతా కూడా, ఇవన్నీ కూడా పదే పదే ఆ యొక్క వీడియో చూడటం, లేదంటే నేను ఇదంతా అయిపోయిన తర్వాత మీకు PPT రూపంలో నేను అందజేస్తాను,
మీ యొక్క వాట్సాప్ గ్రూప్ లో పంపించడం జరుగుతుంది. అది మీరు ప్రతి జీవన జీవనం మొత్తం జీవ మన జీవనం మన జీవితంలో ప్రతిసారి అదని ప్రతిరోజు కూడా తిరిగి తిరిగి మళ్ళీ చూసుకుంటూ దాన్ని పాటించడానికి మీరు అందరూ ప్రయత్నం చేస్తారని ఈ రోజు సమగ్ర జీవన శైలి అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఈరోజు ప్రారంభించుకుందాం. ఒక పీపీటీ రూపంలో మీకు ప్రజెంట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను స్నేహితురాలు. సో మీరు స్క్రీన్ మీద చూస్తూ నేను చెప్తున్నది సో జాగ్రత్తగా గమనిస్తూ వెళ్ళండి. స్నేహితులారా, ఇది మన యొక్క మాతార్ ఫౌండేషన్ మీకు సమర్పిస్తున్నటువంటి 21 రోజుల హోలిస్టిక్ వెల్నెస్ ప్రోగ్రామ్ బ్యాచ్ 2గా చెప్తున్నాము. ఇది డిసెంబర్ 1 నుంచి 21 వరకు నడుస్తుంది. ప్రతిరోజు 5 గంటల నుంచి 7 గంటల వరకు, ప్రతిరోజు కూడా ఒక శనివారం తప్ప మిగతా అన్ని రోజుల్లో కూడా 1 గంట ధ్యానము, 45 నిమిషాలు ఆధ్యాత్మిక ధ్యానము, 15 నిమిషాలు ఈ యొక్క ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఒక శనివారం మాత్రమే మనం ఈ యొక్క సమగ్ర జీవనశైలి ఆహారము ఆరోగ్యము అలవాటు వీటి గురించి తెలుసుకుంటూ వాటిని కూడా మీ జీవితంలో భాగం చేసుకొని మీరంతా కూడా ఆరోగ్యంగా హాయిగా అందంగా శాశ్వత ఆనందంతో జీవించాలని కోరుకుంటున్నాం స్నేహితులారా. చూడండి, సో ఇది మీకు ఇచ్చినటువంటి షెడ్యూల్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ధ్యాన సాధన, సంపూర్ణ జీవనశైలి, ఈరోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమం. సో ఈరోజు యొక్క విశేష ఏంటి అంశాలు ఏంటంటే, సంపూర్ణ శ్రేయస్ కోసం మనం పాటించవలసిన జీవనశైలి సూత్రాలు ఏంటి, ముద్రా చికిత్సలు ఏంటి, ఆకుపచ్చ థెరపీ ఏంటి, హోమియోపతి చికిత్సలు, తర్వాత లాస్ట్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. సంపూర్ణ జీవనశైలి ఎస్ రైట్. సో అందరూ కూడా మ్యూట్ లో పెట్టుకోండి స్నేహితులారా. స్వప్న మేడం, అందరినీ కూడా ఒకసారి మ్యూట్ చేయండి. సంపూర్ణ జీవనశైలి అంటే ఏంటి స్నేహితులారా? చూడండి, సాధారణ ఆరోగ్యవంతుల కోసం, సంపూర్ణ ఆరోగ్యం కోసం 10 ముఖ్యమైన సూత్రాలు ఇప్పుడు మనం చర్చించుకోవడం జరుగుతుంది. సహజమైన ఆహారాన్ని తిని ఆరోగ్యం ఉండేందుకు ఇది సరైన పద్ధతి. ఒక వ్యక్తి జీవితాంతం అనుసరించాల్సిన ఆహార వ్యవస్థ యొక్క సూత్రాలు ఏంటి? మొదటిది ఏంటంటే, మనం తినవలసిన ఆహారాలు ఏంటి? స్నేహితులారా గుర్తుపెట్టుకోండి, మన ఆహారంలో ఈ క్రింది ఆహారాలు ప్రధానంగా తీసుకోవాలి. ఏంటంటే అవి 5 రకాల మిల్లెట్లు, జవగోధి, బజ్ర అంటే బజ్ర అంటే సజ్జ, రాగి, పాలిష్ చేయనటువంటి ఆర్గానిక్ బియ్యం, ఇది మాత్రం తీసుకోండి. మనం అంతా ఏం చేస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో వైట్ రైస్ తింటున్నాము. అంటే ఈ యొక్క పాలిష్ చేసినటువంటి తెల్లని రైస్ గుర్తుపెట్టుకోండి. ఆ తెల్లని రైస్ పండించేటువంటి విధానంలో కూడా ఎన్నో కెమికల్స్ వాడతారు. ఆ కెమికల్స్ అనేది లెక్కలేని కెమికల్స్ వాడతారు. అది మీరు తినడానికి పోవద్దండి. అంటే వైట్ రైస్ తినకూడదు, ప్యూర్ గా వైట్ గా పాలిసుకుంటే కదా ఆ రైస్ ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు నుంచి ఆపేయండి, తక్షణం ఆపేయండి. తీసుకుంటే కూడా అన్పాలిష్ రైస్ తీసుకోండి. అది కూడా ఎక్కడైతే ఆ కెమికల్స్ కొట్టకుండా వాడతారో అలాంటిది అది తీసుకోండి. అది ఇప్పుడు ఏమైందంటే, మనం తినటువంటి మన మన యొక్క ప్లేట్ లో ఏమొస్తుంది తెలుసా, విషం వస్తా ఉంది. అంటే మనం తింటున్న ఆహారమే ఒక విషం అనమాట. అలాంటి కెమికల్స్ వాడుతున్నారు కాబట్టి అవన్నీ వద్దంటే, మన పూర్వకాలంలో మన పెద్దలు తింటున్నటువంటి ఈ యొక్క మిల్లెట్స్ అంటే సిరిధాన్యాలు, చిరుధాన్యాలు అంటారు కదా, వాటిని వాడండి. అతి విరివిగా వాడండి, నవన, సామె, అంటే సజ్జలు, రాగులు ఇవి ఎక్కువగా వాడండి. జవగోధి కూడా మంచిది. గోధుమలు కూడా తినొద్దండి. నార్మల్ గోధుమలు బయట దొరుకుతున్న ఆట అంటే ఆశీర్వాద ఆట ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా తినొద్దండి. అది కూడా పంజాబ్ నుంచి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. పంజాబ్ నుంచి ఢిల్లీకి ఒక రైలు వెళ్తుంది, అది వచ్చేసి క్యాన్సర్ రైలు అని చెప్తాం, క్యాన్సర్ ఎక్స్ప్రెస్. అంటే అర్థం చేసుకోండి, పంజాబ్ నుంచి ఎన్ని క్యాన్సర్ కేసులు ఉంటాయనేది మీరు అర్థం చేసుకుంటే నిజంగా మనకు ఒక విచారం అవుతుంది, చాలా విచారం అయిపోతుంది. అంటే అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అలాంటి ఒక ఆ గోధుమలు కూడా తినొద్దండి. తింటే జవగోధి తినండి, తర్వాత మిల్లెట్ సిరిధాన్యాలు తినండి. ఒక్కొక్క రోజు ఒకటి, ఈ రోజు ఒక మిల్లెట్ ఒక 2 రోజులు తినండి, ఇంకో రోజు 2 రోజులు ఒక మిల్లెట్ తినండి, ఇంకో 2 రోజులు అన్పాలిష్ రైస్ ఏదైనా ఉంటే ఈ యొక్క నవార్ రైస్ లేదంటే రెడ్ రైస్ ముడి రైస్ ముడి 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 బియ్యం అని చెప్తారు కదా, అలాంటివి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి స్నేహితులారా. ఎందుకంటే మనం తినే ఆహారంలో ఖచ్చితంగా ఉండవలసింది ఏంటంటే నార పదార్థము, నార అంశాన్ని వెరీ ఇంపార్టెంట్, ఫైబర్ అంటారు దాన్ని. ఆ ఫైబర్ కాంపోనెంట్ అంటే ఈ యొక్క పాలిష్ రైస్ లో ఉండదు, గోధుమల్లో ఉండదు కాబట్టి ఇలాంటివి తీసుకునే ప్రయత్నం చేయండి. పైన పేర్కొన్న అన్నింటిలో కూడా ఫైబర్ అనేది
గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క మనం మిల్లెట్స్, జవగోధి, బజ్రా అంటే సజ్జ, రాగి, అన్పాలిష్ రైస్ ఇవన్నీ తింటే ఏమవుతుంది, దాంట్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది స్నేహితులారా. ఆ ఫైబర్ ఏం చేస్తుందంటే మీ దేహంలో రక్తంలోకి ఎప్పుడైతే మనం తింటాం, తిన్నది ఏమవుతుంది, అరుగుతుంది, అరిగిన తర్వాత ఏమవుతుంది, దాంట్లో వచ్చి ఒక శక్తి విడుదల అవుతుంది. ఆ శక్తిని ఏమంటారు, గ్లూకోజ్ అంటాము. ఆ గ్లూకోజ్ మన రక్తంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, మన రక్తంలోకి అతి హెచ్చుగా గ్లూకోజ్ ప్రవేశిస్తూ ఉంటుంది. సో ఆ రక్తం ప్రవేశిస్తూ ఉండగా ఆ రక్తం అనేది నెమ్మదిగా, అంటే రక్తంలోకి ఈ గ్లూకోజ్ అనేది నెమ్మదిగా విడుదల కావాలంటే ఏం చేయాలి, మన తినే ఆహారంలో ఏముండాలి, ఖచ్చితంగా ఫైబర్ అనేది ఉండే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రధానంగా చెప్తున్నాను, అది వెరీ ఇంపార్టెంట్ స్నేహితులారా. అప్పుడు మనకు ఏమవుతుందంటే మన జీర్ణక్రియ స్లోగా నెమ్మదిగా జరుగుతుంది. ఈ ఆహారం తింటే ఈ వైట్ రైస్ కాకుండా, వైట్ గోధి కాకుండా, ఈ ఈ మనం చెప్పినటువంటి పేర్కొన్నమైనటువంటి పదార్థాలు తింటే మీ యొక్క దేహంలో రక్తంలోకి ఈ యొక్క గ్లూకోజ్ అనేది నెమ్మదిగా రిలీజ్ అవుతూ మీకు ఎలాంటి వేరే రోగాలని ఏ రోగాలు రావు. తర్వాత మీ విసర్జన క్రియ కూడా అతి అద్భుతంగా జరుగుతుంది. ఆరోగ్యంగా ఉన్న వారు ఈ సిరిధాన్యాన్ని తీసుకోవడం ప్రారంభించాలి. వాటిలో ప్రతి ఒక్కటి కూడా వరుసగా 2 రోజులు తింటూ మీరు మార్చుకుంటూ వెళ్ళండి. రైట్, సో పైన పేర్కొన్నవన్నీ ప్రాథమికంగా ఆహారంగా అన్ని రకాల, అంటే మనం పైన పేర్కొన్న ఈ యొక్క రైస్ ఉన్నాయి కదా, మిల్లెట్స్ కానీ ఇవన్నీ కూడా ఏం చేయొచ్చు, సో మనం సైడ్ డిష్ గా ఎన్నో రకాల పప్పులు, కూరగాయలు వాటితో పాటు తినొచ్చు. చట్నీలు, సాంబార్ అని చేసుకొని హాయిగా తినవచ్చు. తర్వాత వీటిని ఏం చేయొచ్చు అంటే, సో ఇడ్లీ, దోశ, రోటీ, పులిహోర, బిర్యానీ, ఇలా బిస్మిల్లా ఇలా అన్ని కూడా చేసుకొని తినొచ్చు స్నేహితులారా, గుర్తుపెట్టుకోండి. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆ విధంగా మీరు చేస్తూ వెళ్ళవచ్చును. ఓకే, ఒక సెకండ్. ఆపుకున్నాడు వీడియో. సో స్నేహితులారా, ఇప్పుడు సో మనము ఈ యొక్క, అంటే ఈ వీటితో మనం ఏమనుకున్నామో, ఈ యొక్క ఈ పదార్థాల నుంచి, ఈ అన్నిటి నుంచి కూడా ఇడ్లీ దోశ ఇలాంటివన్నీ చేసుకుని తినవచ్చు. తర్వాత ఎవరు దయచేసి వీటిలో ఉండండి, అడ్మిట్ చేయకండి. రైట్, సో తర్వాత పప్పులు అనేటువంటివి చూసుకోండి. మనం మన దేహానికి ఏం కావాలి, ఒకటి నుంచి మరొకటి ఉంటే నార పదార్థం పెట్టుకోండి. నార పదార్థం అనేది కంపల్సరీ ఉండాలి, దాని ద్వారా మనకు ఏ రోగాలు రావు. గుర్తుపెట్టుకోండి, రోగాలు వచ్చడానికి ప్రధాన కారణం ఏంటంటే మన శరీరంలో మనకు ఉత్పన్నమవుతున్నటువంటి గ్లూకోజ్. మనం తినే ఆహారం ఉంటుంది కదా, ఏ ఆహారం అయితే మనం తింటామో దాని నుంచి ఏమొస్తుంది మనకి, అతి ఎక్కువగా ఒక మన దేహంలో గ్లూకోజ్, అంటే రక్తంలోకి గ్లూకోజ్ జనరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఆ గ్లూకోజ్ జనరేట్ అవుతూ ఉండడం వల్ల ఆ రక్తంలో మనం, అంటే మనం తినే ఆహారాన్ని మనం గ్లూకోజ్ కన్వర్ట్ అవుతాం. ఆ గ్లూకోజ్ అనేది మన రక్తంలో ప్రవేశించి ఆ రక్తంలో గ్లూకోజ్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, అదే డయాబెటీస్ గా, అదే క్యాన్సర్ గా, అదే హృదయానికి సంబంధించిన రోగాలు, బ్లడ్ ప్రెషర్ అన్నిటికీ అదే కారణం స్నేహితులారా. సో ఎంత మంచి చెప్తూ ఉంటారు, ఎక్కువ ఉప్పు తింటే మనకు ఎక్కువ ఉప్పు తింటే కాదు, మీరు అలాంటి సార్ మేడం సార్ మ్యూట్ ఆప్షన్ మీకు ఉంది, మీరు మ్యూట్ చేయండి సార్, చాలా మంది అన్మ్యూట్ లో ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. హాల్ మ్యూట్ అయిపోతారు సార్, అప్పుడు హాల్ మ్యూట్ కొట్టేసి లాస్ట్ లో ఎవరైనా హ్యాండ్ రేస్ చేసినప్పుడు మీరు అన్మ్యూట్ చేయొచ్చు వాళ్ళని. హాల్ మ్యూట్ కొట్టేసి పైన ఉందా, అది ఆప్షన్ తెలియట్లేదు. సరే మేడం, ఇది కనపడలేదు ఆప్షన్, మళ్ళీ చెప్తాను. ఓకే సార్, ఓకే, మీరు క్యారీ మ్యూట్ ఆల్రెడీ ఎక్కడ నాకు కనిపించలేదు ఆప్షన్. ఓకే రైట్, సో నేను ద్వారా మనకు కావాల్సింది మనం తినే ఆహారంలో ఎక్కువగా నార పదార్థం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నార పదార్థం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నంబర్ 1, నార పదార్థం అంటే ఏమవుతుందంటే మన దేహంలో రక్తంలోకి గ్లూకోజ్ అనేటువంటిది స్లోగా రిలీజ్ అవ్వాలి, ఒకేసారి ఎప్పుడు రిలీజ్ కావదు. అది మన వైట్ రైస్ తింటే అతి ఎక్కువ గ్లూకోజ్ ఒకేసారి 20 నిమిషాలు 30 నిమిషాల్లో అరిగిపోతుంది, అరిగిపోయి లోపలికి గ్లూకోజ్ వచ్చేస్తుంది. ఆ గ్లూకోజ్ రక్తంలో ఎక్కువ అయిపోతుంది, అన్ని రోగాలకు అదే కారణం, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రోటీన్,
చూడండి, మన దేహానికి ప్రోటీన్ కావాలి అంట, అంటే మన దేహం బాగా నిర్మితం కావాలి, పిల్లవాళ్ళు బాగా పెరగాలి, మన కండలు వృద్ధి కావాలంటే ఏం చేస్తాం, ప్రోటీన్ కావాలని చెప్తుంటాం. మరి ఈ ప్రోటీన్ యొక్క, ఈ ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ప్రోటీన్ అనేటువంటిది మనం ఎలా పొందుతాము అనేటువంటిది ఇంపార్టెంట్ స్నేహితులారా. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ప్రోటీన్ అనేది మనం సంపాదించుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. చాలా మంది యొక్క కన్ఫ్యూజన్ ఎలా ఉంటారంటే, ప్రోటీన్ అనేది తిన, ప్రోటీన్ రావాలంటే మనం నాన్ వెజ్ తినాలని చెప్తుంటారు. ఎక్కువ మంది ఏం చెప్తారు, డాక్టర్లు కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ప్రోటీన్ బాగా రావాలంటే నాన్ వెజ్ బాగా తినండి అని మీకు చెప్పి ఉంటారు కదా. అది ఒక తప్పు కల్పన, గుర్తుపెట్టుకోండి, అది తప్పు అంశము, అది తప్పు అనేది. ఎందుకంటే అది నాన్ వెజ్ అనేటువంటిది మన ఆహారం కాదు, మృతాహారం. తర్వాత దాంట్లో వచ్చినటువంటి ప్రోటీన్ అంటే అనిమల్ ప్రోటీన్ అంటాం, జంతు ప్రోటీన్, ఆ ప్రోటీన్ మన దేహంలో అరగడానికి మనకు ఎలాంటి ఎంజైమ్ లేవు, దయచేసి గుర్తుపెట్టుకోండి. అందువలన మనకు ప్రోటీన్ రావాలంటే అత్యద్భుతమైనటువంటి మార్గాలు మన యొక్క శాకాహారంలో ఉన్నాయి. ఏంటి అంటే చూడండి, సో ఒక వ్యక్తికి తగినంత ప్రోటీన్ పొందడానికి వారానికి 3 పిడికిలి పప్పులు సరిపోతాయి. పప్పులు అంటే ఏంటి, మన యొక్క గ్రౌండ్నట్ తీసుకోండి, అంటే మన యొక్క వేరుశనగలు తీసుకోండి. వేరుశనగలు ఒక ఏం చేస్తారు, ఒక పిడికెడు, ఒక రెండు అంటే 2-3 పిడికెలు వారానికి, ఒక 2 రోజులకు ఒకసారి ఇన్ని పిడికెడు తీసుకొని నైట్ నీళ్ళలో నానబెట్టి పొద్దున్నే తినే పడికడుపు తినేస్తే మీకు ఎంత ప్రోటీన్ కావాలో అంత ప్రోటీన్ వచ్చేస్తారు. ఇంకా తర్వాత అది కాకుండా నార్మల్ గా మన ఆంధ్రాలో మనం ఏం చేస్తుంటాం, ఎక్కువ పప్పు అన్నం చేసుకో, పప్పు చేసుకుంటుంటాం కదా, ఆ పప్పు నుంచి కూడా వస్తూనే ఉంటుంది ప్రోటీన్. కాబట్టి మీకు ఎలాంటి ప్రోటీన్ తక్కువ కానే కాదు, ఇంతే ఇంతే పద్ధతి. దీనికోసము నాన్ వెజ్ తిని దాని నుంచి వేరే వేరే రోగాలు తెచ్చుకొని, ఆ నాన్ వెజ్ లో కూడా ఈ రోజుల్లో నాన్ వెజ్ తెస్తున్నది చూస్తే పౌల్ట్రీ ఫార్మింగ్ లో ఎన్నో స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తారు, హార్మోన్ ఇంజెక్షన్స్ చేస్తారు, వీటి నుంచి ఎంత తొందర అవుతుంది చెప్పండి. అలాంటి ఆహారం మనం తింటే ఆ మొత్తం స్టెరాయిడ్స్ వేసి మన ఆరోగ్యానికి ఏమవుతుంది, మన దేహంలో పోయి మనకు రకరకాల అనారోగ్యాలు మనకు కారణమవుతుంది. కాబట్టి తర్వాత ఇంకా మీకు కావాలంటే, మీరు మనకు తగినంత ప్రోటీన్ పొందడానికి కోసం వారానికి 1 పిడికలు మొలకలు తిన, మొలకలు కూడా తినచ్చు, అంటే మొలకెత్తిన గింజలు ఉంటాయి కదా, ఆ మొలకలు తింటే కూడా మనకు కావాల్సినంత, వారానికి ఒక్కసారి తినండి అంతే, ఈ పిడికెడు ఒక చిన్న గిన్నెలు తినండి చాలు, అదేనా తినండి, లేదంటే ఇంకోటి కూడా ఈ యొక్క వేరుశనగలు కూడా పిల్లగూర తీసుకుని తినొచ్చు, అంత తింటే చాలు మీకు కావాల్సిన ప్రోటీన్ వస్తే వస్తుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, ఏ నాన్ వెజ్ తినాల్సిన అక్కర్లేదు, రైట్? తర్వాత సో ఇంకోటి, జంతువుల పాలు తాగుతుంటారు చాలా మంది. యాక్చువల్ గా స్నేహితులారా గుర్తుపెట్టుకోండి, పాలు అనేది తాగకూడదు, ఏ పాలైనా కరెక్టే, ఓకే, ఏ పాలు కూడా తాగకూడదు. ఏమవుతుందంటే, పాలు అనేటువంటిది మనకు ఒక 2 నుంచి 3 సంవత్సరాల వరకే మన పాలను అరిగించుకునేటువంటి ఎంజైమ్ మనలో ఉంటాయి. అంటే తల్లి పాలు మనం ఎప్పుడైతే స్టాప్ చేస్తామో అప్పటికే మన దేహంలో ఎంజైమ్లు ఉత్పత్తి అవ్వడం స్టాప్ అయిపోతుంది స్నేహితులారా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు. అయితే ఏమవుతుందంటే, టీ అని కాఫీ అని ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన పద్ధతిని మనం ఫాలో అవుతూ ఆ యొక్క కాఫీని టీ రూపంలో, కాఫీ రూపంలో సేవిస్తూ, సో ఎంతో మంది ఏమైందంటే, ఇంకా చెప్తాను, చిన్నపిల్లలకి ఆడపిల్లలకి ఏమవుతుంది, మన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, పాలు ఇస్తే బాగా దారుణ్యం ఉంటుంది, బాగా గట్టిగా ఉంటుంది, కాల్షియం రావాలి మా పిల్లలకి అని చెప్పి పాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది ఒక రకం తక్కువ తప్పు తప్పు అంశం ఇది, ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఏ పాల నుంచి కూడా వచ్చే కాల్షియం చాలా తక్కువ. చెప్పాలంటే మీకు 1 లీటర్ పాలు తాగితే దాంట్లో 1 గ్రామ్ కాల్షియం వస్తుంది. ఆ 1 గ్రామ్ కాల్షియం లో దేహం అబ్జర్వ్ చేసుకునే, దేహం సంగ్రహించుకునే ఎంత కొత్త ఎంత తెలుసా, 200 మిల్లీగ్రామ్స్ కాల్షియం మాత్రమే. సో దీనికోసం అన్ని పాలు తాగాల్సిన అవసరం ఉందా, 1 లీటర్ పాలు తాగడం అవుతుందా, మనకి సాధ్యం కాదు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఈ యొక్క ఈ కాల్షియం అనేటువంటిది, ఈ కాల్షియం అనేటువంటిది మన దేహానికి కావాలంటే వేరే వేరే మార్గాలు చాలా ఉన్నాయి. ఇంకోటి, ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ చెప్పిన ఊరు చెప్పిన ఏం చేస్తారు, కాల్షియం కోసం మనం పాలిస్తున్నాము అని చెప్తాం. ఏమైనా తెలుసా, ఇప్పుడు ఈ విధంగా ఇవ్వడం వల్ల మన చిన్నపిల్ల ఆడపిల్లలు ఒక 8 నుంచి 9 ఏళ్ళకే వాళ్ళు మెచ్యూర్ అవుతున్నారు. అంటే అర్థం చేసుకోండి, మీరు ఎంత దారుణమైన పరిస్థితి మనం ఉన్నామంటే, ఈ యొక్క ఎంత సాంకేతిక అభివృద్ధి చెందినా కానీ ఇలాంటి అవకతవకలు ఎన్ని జరుగుతున్నాయి, ఆరోగ్యాలు ఎన్ని అనారోగ్యాలు ఎన్ని అవుతున్నాయంటే చెప్పని అలవి కాదు. యాక్చువల్ గా అలా జరగకూడదు, ఇది విచారమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక పూర్వకాలంలో 13 నుంచి 15 సంవత్సరాల వయసులో పెద్దవాళ్ళు అయ్యేవాళ్ళు ఆడపిల్లలు, ఇప్పుడు అది పూర్తిగా విరుద్ధమైపోయింది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, కూడా మొన్న ఈ యొక్క జంతు పాలు, ఏ జంతువు అయినా కావచ్చు, A1 మిల్క్ అంటాం, A2 మిల్క్ అంటాం. A1 మిల్క్ అంటే ఏంటి, మనం చూస్తున్నటువంటి ఈ యొక్క వైట్ బ్లాక్ ఉన్నటువంటి ఆవులు ఉంటాయి కదా, వాటి నుంచి వచ్చేటువంటి పాలు, బర్రె పాలు ఏమైనా కావచ్చు, అవన్నీ A1 మిల్క్ కింద తీసుకుంటే, A2 మిల్క్ అంటే మన దేశీ ఆవు, అంటే మన యొక్క నాటి ఆవు ఉంది కదా, నాటి ఆవు ఉంది కదా, వాటి నుంచి వచ్చే పాలు A2 మిల్క్ అంటాం. ఏ పాలైనా కానీ ఏ పాలు కూడా తాగకూడదు. పాలు తాగడం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద ఏ జంతువు ఇంకొక జంతువు పాలు తాగదు, ఇది బాగా గమనించండి. ఎందుకు తాగదు,
అంటే దేవుడు ఆ యొక్క ఏమంటారు దాని తెలివిని ప్రతి జంతువుకి ఇచ్చాడు, మనకు కూడా ఇచ్చాడు. కాకపోతే మన యొక్క దురాశతో, మన యొక్క ఈ టెక్నాలజీ మోడర్న్ సైన్స్ అని చెప్పి వాళ్ళు ఏవో చెప్తుంటే విని మోసపోయి ఈ యొక్క పాలను తాగడం జరుగుతూ ఉంటది. ఈ పాలకు ఆ పాలకు ఈ పాలను తాగకుండా ప్రత్యామ్నాయం చాలా బాగుంది, చాలా మంచి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఏ పాలు తాగాల్సిన అవసరం లేదు స్నేహితులారా. అయితే నాటి హసు యొక్క, మన నాటి అంటే దేశీయ నాటి నాటి ఆవు కదా, వాటి యొక్క పాలను పెరుగుగా చేసుకొని, పెరుగును వెన్నగా చేసుకొని, వెన్నను నెయ్యిగా చేసుకొని అతి హెచ్చుగా ఆ పాలను పెరుగుగా చేసుకుని, పెరుగు నుంచి వచ్చే మజ్జిగను తాగండి. అదుకు మాత్రము ఈ యొక్క నాటి హసు పాలు ఉపయోగించుకోండి. ఇంకా ఏ పాలు కూడా, నందిని, హెరిటేజ్ ఇవన్నీ కూడా ఏవన్ మిల్క్, ఆ ఏవన్ మిల్క్ టచ్ చేయకపోవద్దు. A2 మిల్క్, దేశీ కౌ దొరుకుతుంది కదా, అంటే దేశీ కౌలో దాని నుంచి వచ్చేటువంటి పెరుగు నుంచి మజ్జిగ చేసుకొని అతి హెచ్చు మజ్జిగ తాగండి. మజ్జిగ తాగడం అనేది చాలా మంచిది, ఎందుకనేది ఇంకా ముందు అంశాలు మనకు వస్తాయి, మనం తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంటి అని మనం చూద్దాం. ప్రత్యామ్నాయం ఏంటంటే ప్రతి ఒక్కరు వారానికి కనీసం ఒక నవ్వుల లడ్డు తినండి. ప్రతి ఒక్కరు కూడా, పిల్లలైతే ఒకటి ఇవ్వండి, పెద్దలైతే రెండు నవ్వుల లడ్డు తినండి, మీకు కావాల్సినంత కాల్సియం వస్తుంది. సో అంత సులభమైన పద్ధతి. నువ్వుల్లో ఉండే కాల్షియం జంతువుల పాల్లో కనిపించే దానికంటే చాలా ఎక్కువ. నువ్వులు క్యాన్సర్ ను కూడా నిరోధించే శక్తి ఉంది, అర్థం చేసుకోండి. సో దీనివల్ల అతి అద్భుతమైనది ఇది, మీకు ఆల్టర్నేటివ్. ఓకే రైట్. వంట నూనె ఎలాంటివి వాడుతున్నాం అంటే బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడున్న మన ప్రాథమిక ప్రపంచంలో వంట నూనెలు చాలా అత్యంత విచారకరమైనదిగా అంటే భయంకరంగా తయారైంది. ఎంత కూడా ప్యాకెట్ ఆయిల్, జెమిని, గోటి, సన్ ఫ్లవర్, సాఫ్లవర్ ఏవో వస్తుంటాయి, ప్యాకెట్ ఆయిల్స్ ఇవన్నీ కూడా దాంట్లో జరుగుతున్నది చాలా విచారకరమైన విషయము, నెగిటివ్ ఉంది. ఎందుకంటే దాన్ని తయారు చేస్తున్న దాంట్లో ఒక ప్యాకెట్ ఆయిల్ తీసుకుంటే 75% మీకు దాంట్లో మినరల్ ఆయిల్ ఉంటుంది, అంటే పెట్రోలియం నుంచి వచ్చిన వేస్ట్ ఆయిల్ ఉంటుంది. 25% మాత్రమే మీకు మీ యొక్క యాక్చువల్ ఆయిల్ ఏనంటాం, అంటే ఒక గ్రౌండ్ నట్ ఆయిల్ కొనండి, సాఫ్ట్ సన్ ఫ్లవర్ ఆయిల్ కొనండి, లేదంటే ఇంకే ఆయిల్, కోకోనట్ ఆయిల్ కొనండి, ఆ 25% మాత్రం మీ ఆయిల్ కలుపుతారు. 75% మినరల్ ఆయిల్, అంటే పెట్రోలియం నుంచి ఉత్పత్తి అయినటువంటి ఆ వేస్ట్ ఆయిల్ ను ఎక్కడ పడేయాలో అర్థం కాక దాన్ని ఈ సైంటిస్ట్ కనిపెట్టి దీనికి ఇచ్చేసి దాన్ని ఏదో హైయెస్ట్ టెంపరేచర్ అంటే 400 డిగ్రీ టెంపరేచర్ లో వేడి చేసి వాటిని ఎలాంటి వాసన రాకుండా ఈ విధంగా తయారు చేసి మనకు ప్యాకెట్ చేసి ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క ఆధునీకరణ అయిందో ఇక్కడ నుంచి మనకు చాలా తొందర అయిపోయింది స్నేహితులు. కాబట్టి వీటి ప్రత్యామ్నాయం ఏంటంటే, ఎందుకు మనం ఆయిల్ తింటాం చెప్పండి? ఏ వ్యక్తికైనా 3 నుంచి 5 స్పూన్లు సరిపోతుంది. ఎందుకు ఇది ఆయిల్ తింటాం మనం? పెరిగే పిల్లలకి కొద్దిగా ఎక్కువగా నూనె తినవచ్చు, మంచిదే. అయితే ఆయిల్ మనం ఎందుకు తీసుకుంటాము అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్ కే ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది, ఇవన్నీ కూడా మన దేహానికి అవసరం కాబట్టి తీసుకుంటాం. సరే ఎలాంటి ఆయిల్ తీసుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, ఈ బుల్లు లేదా ఎద్దు నడిచే గని ద్వారా, అంటే గని గానా ఆయిల్స్ అంటాం కదా, ఆ గానా ఆయిల్స్ కానీ ఈ రోజుల్లో సిటీలో కూడా చాలా వచ్చాయి. మీ ఎదురుగానే మీరు ఆ గింజలు ఇస్తే, నూనె గింజలు ఇస్తే వాళ్ళు పట్టించి నూనె ఇస్తారు మీకు. అలాంటి నూనెలు మాత్రం, అలాంటి ఉత్పత్తి నూనె మాత్రం వాడండి. అది కుసుమ నూనె కావచ్చు, ఆవాల నూనె కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, కొబ్బరి నూనె కావచ్చు, వేరుశెనగ నూనె కావచ్చు, ఓన్లీ గానా ఆయిల్స్ మాత్రమే యూజ్ చేయండి. ఓకే రైట్. నెక్స్ట్, సో తీపి కోసం, అంటే మనం వంటకాలు తీపి కోసం ఏం చేస్తాం, షుగర్ వాడతాం. స్నేహితులారా, షుగర్ అనేటువంటిది స్లో పాయిజన్, గుర్తుపెట్టుకోండి. అన్నిటికీ కారణం, అన్నిటికీ మూల కారణము మనము ఈ యొక్క షుగర్ ప్రతి చోట, అంటే కాఫీలో, టీలో, షుగర్ ఎన్నో స్వీట్లు, రకరకాల స్వీట్లు తయారు చేసుకోవడం ఏమవుతుంది అంటే షుగర్ అనేది గుర్తుపెట్టుకోండి. షుగర్ తీసుకున్న తక్షణమే, సరే తక్షణం ఏమవుతుందంటే అది అరిగేటువంటి అవకాశం కూడా అవసరం లేదు. సో అతి తక్షణంగా ఏమవుతుందంటే ఇమ్మీడియట్ గా గ్లూకోజ్ కన్వర్ట్ అయిపోయి ఆ గ్లూకోజ్ మీ దేహంలో రక్తంలో కలిసిపోతుంది. అంతే అంత ఎక్కువ, ఎంత ఎక్కువ గ్లూకోజ్ అంటే చెప్పనని కాదు, చాలా మంది ఈ యొక్క చిన్నపిల్లలు కూల్ డ్రింక్స్ తాగుతారు, లేదా మనం కూడా స్వీట్ ఐస్ క్రీమ్ ఇవన్నీ తింటాం. తిన్నప్పుడు ఏమవుతుందంటే దాని నుంచి ఒకేసారి మన గ్లూకోజ్ ఎంత ఉండాలనేటువంటిది ఇంకా ముందు ముందు వచ్చేటువంటి అంశాలు మీకు అన్ని చాలా ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను. అంటే మన దేహంలో 5 నుంచి 6 లీటర్ రక్తం ఉంటుంది, దాంట్లో 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ ఎప్పుడు ఉండాలి, ప్రతి క్షణం ఉండాలి. అది మనకు ఉంటేనే మన అవయవాలన్నీ పనిచేస్తాయి. అయితే 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ కంటే ఎక్కువైతే ఏమవుతుంది, అదే రోగంగా తయారవుతుంది. మరి ఒక ఒక కూల్ డ్రింక్ తర్వాత ఎంత వస్తుంది తెలుసా, 150 గ్రాములు వస్తుంది. 100 గ్రాముల చక్కెర లోపలికి పోతే అది గ్లూకోజ్ అయిపోతే మీ పరిస్థితి ఏంటి? మీరేం కావాలి, మీ ఆరోగ్యం ఏం కావాలి చెప్పండి. ఆ యొక్క గ్లూకోజ్ను, సరే ఆ వచ్చినటువంటి అతి ఎక్కువ గ్లూకోజ్ మన రక్తంలోకి పోయింది, దాన్ని ఏం చేయాలి, వాడాలి. ఎవరు వాడతారు, ఎక్కువ కాయకష్టం చేయాలి, అంటే మన ఫిజికల్ బాడీతో ఎక్కువ వర్క్ చేయాలి. మనం చేయగలమా? ఈ రోజుల్లో అవుతుందా? అందరూ కూడా మైండ్తో పనిచేస్తున్నారు, కరెక్ట్ కరెక్టా? సో ఎక్కువ మైండ్తో పనిచేయడం వలన మనకు ఆ అవకాశం లేదు.
కాబట్టి స్నేహితులారా, కాబట్టి ఏం చేయాలి, ఆ గ్లూకోజ్ కట్ చేసే అవకాశం లేదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తుంది, లివర్ లివర్ ఉంది కదా, లివర్ పని ఏంటి తెలుసా, చూస్తుంది చూస్తుంది. ఎందుకు ఇది ప్రతి రోజు ప్రతి క్షణం ఎంత 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 గ్లూకోజ్ వస్తా ఉంది, దీన్ని ఏం చేయాలి దీన్ని అని ఒక ఆ గ్లూకోజ్ ఏం చేయాలి అనేటువంటిది క్వశ్చన్ వస్తుంది దీనికి, ఈ యొక్క మన లివర్కి. ఆ క్వశ్చన్ వచ్చిన తక్షణమే స్నేహితులారా ఏం చేస్తుందంటే, ఎక్కువగా వచ్చేటువంటి గ్లూకోజ్ మనకు కావాల్సింది 5 నుంచి 6 గ్రాములు మాత్రమే ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా, ప్రతి ప్రతి టైంలో కూడా ఆల్వేస్ 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్. దానికంటే ఎక్కువ వచ్చిన దాన్ని ఏం చేస్తుంది అంటే గ్లూకోజ్ అని ప్యాకెట్స్ కి కన్వర్ట్ చేస్తుంది, తర్వాత కొవ్వుగా కనెక్ట్ చేస్తుంది, కొవ్వుగా కన్వర్ట్ చేస్తుంది. కొవ్వు కన్వర్ట్ చేసిన దాన్ని ఎక్కడెక్కడ పెడుతుంది, లోపల అన్ని రక్తనాల లోపల, తర్వాత ఈ యొక్క నడుం భాగంలో, తొడలకి, అన్ని చోట్ల ఆ కొవ్వును చేరుస్తా పోతుంది అన్నమాట. అంటే ఈ ఎక్కువ వచ్చిన గ్లూకోజ్ ను ఇట్లా కన్వర్ట్ చేసి, కొవ్వుగా కన్వర్ట్ చేసి కొవ్వు పదార్థాన్ని అన్ని చోట్ల పేరుస్తూ ఉంటది. అప్పుడు ఏమవుతుంది, మనము లావుగా తయారయ్యేది, ఒక ఒబెసిటీ వచ్చేది, తూకం ఎక్కువైంది అనేది, ఇవన్నీ కారణాలు దాని నుంచి వచ్చేది. కాబట్టి అతి ఎక్కువ గ్లూకోజ్ అనేటువంటిది చాలా డేంజర్. అంటే మనం షుగర్ తింటే, కోల్డ్ డ్రింక్స్ తీసి తాగితే, ఐస్ క్రీమ్ తింటే, స్వీట్ తింటే జరిగేది అనర్థాలు. కాబట్టి అయితే మరి స్వీట్ ఏం ఎటువంటి పరిష్కారం ఉంది అంటే, అది కూడా ఉంది, మన తాటి బెల్లం అంట. తాటి బెల్లం నుంచి వచ్చేటువంటిది గ్లూకోజ్ కాదు, ఫ్రక్టోజ్ వస్తుంది, పెట్టుకోండి, ఫ్రక్టోజ్ అని వస్తుంది. ఆ ఫ్రక్టోజ్ అనేటువంటిది మనం ఒకేసారి అది గ్లూకోజ్ కన్వర్ట్ కాదు, స్లోగా ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి మనము తాటి బెల్లం అనే దాన్ని మనం తీపి పదార్థాలకు వాడుకోవచ్చు. ఏ స్వీట్స్ చేసినా, మీరు ఏదైనా స్వీట్ చేయండి, షుగర్ వాడొద్దండి. తర్వాత బెల్లం కూడా, మన షుగర్ కేన్ నుంచి వచ్చే బెల్లం కూడా, చెక్క అంటే మన చెరుకు నుంచి వచ్చే బెల్లం కూడా, దాంట్లో కూడా కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారు. సో అది కూడా చూసుకొని నల్ల బెల్లం మాత్రం ఉంటే ప్రయత్నం చేయండి. లేదంటే తాటి బెల్లం అనేది అతి అద్భుతమైనటువంటిది. ఆ తాటి బెల్లంతో మనం చేసుకునే ఏ స్వీట్ అయినా కానీ మనకు డైరెక్ట్ గ్లూకోజ్ రాదు, ఫ్రక్టోజ్ వస్తుంది. ఫ్రక్టోజ్ అనేది గ్లూకోజ్ కన్వర్ట్ కావడానికి టైం పడుతుంది. అప్పుడు మన రక్తంలో అతి హెచ్చు గ్లూకోజ్ అనేది రాకపోవడం వల్ల మనకు అన్ని అనర్థాల నుంచి మనం బయటపడతాము. కాబట్టి పెట్టుకోండి. ఉప్పు వాడకం, ఉప్పు కోసం ఏం వాడదాం మనము అంటే, మనం మనకంతా తెలిసింది సముద్ర ఉప్పు అనేది చాలా మంచిది, సైంధవులంలో మంచిది. ఈ యొక్క టేబుల్ సాల్ట్ అంటే ఈ యొక్క టాటా సాల్ట్ అనే పౌడర్ లాగా దొరుకుతుంది కదా, అది అయోడిన్ సాల్ట్ అంటాం, దాన్ని వాడొద్దండి. సాధ్యమైన తర్వాత దాన్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే దాంట్లో అయోడిన్ కలిపి ఉంటారు. తర్వాత అది తీసుకోవడం వల్ల మనకు ఇంకా వేరే వేరే అంటే అది నిల్వ ఉండాలి కాబట్టి ఏం చేస్తారంటే, దానికి వేరే వేరే కెమికల్స్ యాడ్ చేస్తారు ఫ్రెండ్స్, యాడ్ చేసి తయారు చేస్తారు, అది మంచిది కాదు. సముద్ర ఉప్పు లేదని సైంధవులంలో బెస్ట్. తర్వాత ఊరగాయల చట్నీలు, చాలా మంది ఊరగాయల చట్నీల మీద ఒక అపోహ ఉంది ఏంటంటే, ఇది తినకూడదు, తింటే ఇది రోగాలు వస్తాయి, క్యాన్సర్ వస్తాయి. యాక్చువల్ చెప్పాలంటే ఊరగాయలు చట్నీలు అనేటువంటివి ఫర్మెంట్ అయింటాయి కదా, కాబట్టి దాంట్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. తర్వాత అది క్యాన్సర్ ను కూడా తడగట్టేటువంటి, క్యాన్సర్ నివారించే శక్తి దానికి ఉంది. అయితే ఈ చట్నీలు కానీ ఊరగాయలు గుర్తుపెట్టుకోండి, ఆయిల్ మీరు వాడుతున్న ఆయిల్ ఖచ్చితంగా గానాయిల్ వాడాలి. తర్వాత అన్ని పదార్థాలు కూడా మీ యొక్క ఏదైతే చిల్లీ పౌడర్ వాడతారో, దాంట్లో వాడేటువంటి అన్ని అంశాలు కూడా ఏమున్నాయి, ఆర్గానిక్ వ్యవసాయంతో చేసి ఉండాలి. ఇవి కూడా ఈ యొక్క కెమికల్ వ్యవసాయంతో చేసినటువంటిది, రసాయనిక వ్యవసాయం చేసినటువంటి దేన్ని కూడా ఈ యొక్క ఊరగాయలకు వాడొద్దండి. ఓకే రైట్. నెక్స్ట్, సో స్నేహితులారా, మనం తినకూడనివి, తాగకూడని, ఉపయోగించకూడని ఆహారాలు ఏంటి అంటే, తినకూడని, ఉపయోగించకూడనివంటిది ఈ వస్తువులు ఉత్పత్తులు అన్ని ఈ యొక్క లిస్ట్ లో ఇచ్చాము, దయచేసి మీరు గమనించండి, మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, మనం తినకూడనటువంటి పదార్థాలు రైసు, రైస్ పౌడరు, రైస్ రవ, వీట్ పౌడరు, షుగరు, షుగర్ జాగరి, మైదా, ఎగ్స్, మాంసము, ఫిష్, డ్రై ఫ్రూట్స్, బేకరీ ఐటమ్స్, కేక్స్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, పిజ్జాస్ కావచ్చు, బర్గర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తినకూడదు. ఇక్కడ కూడా ఇంకేమి ఇచ్చాము, తినటువంటి ఈ తాగుకోవడానికి కూడా ఇచ్చాను చూడండి. సో మన ఆవు నుంచి నార్మల్గా ఏమనుకోవాలంటే కదా, ఏవన్ మిల్క్ కానీ, గోట్ మిల్క్ కానీ, కాఫీ, టీ, ఏది తాగకూడదు. తర్వాత ఇక్కడ మనం వాడకూడనటువంటి ఈ యొక్క ఆయిల్స్ కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవి కూడా మీరు గమనించండి. సో మీకు ఇవన్నీ ఒకసారి మీరు ఇంటికి వెళ్ళాక కూడా ఒకసారి తీసి నీట్ గా చూసుకొని మీ ఫాలో కండి. ఓకే రైట్. తర్వాత సకాలంలో తినడం, స్నేహితులారా మూడేది ఏంటంటే, సకాలంలో తినడం, పిల్లలు ఆకలిగా అన్నప్పుడల్లా తినవచ్చు. పిల్లలకి ఏంటంటే ఎక్కువ మన జీర్ణశక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఆకలి అయినప్పుడు కూడా తినవచ్చు. పిల్లలకు ఆకలిగా ఉన్నప్పుడు తినవచ్చు, ఏం తొందర లేదు. పెద్దలు మాత్రం 9 గంటల్లోపు రాత్రి ఎలాంటి ఒక ఈ మనం చెప్పుకున్నాం కదా, ఈ యొక్క మిల్లెట్స్ తో కానీ ఇంకా ఏదైనా కానీ, సో అలాంటి ఆహారం ఏదైనా కానీ తిని, అంటే పొద్దున్నే 9 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తే మళ్ళీ సాయంత్రం 6 గంటలకు 2 మీల్స్ అనేది ది బెస్ట్ అనమాట. మార్నింగ్ మీరు ఎక్కువగా తీసుకోవచ్చు, అంటే మీ యొక్క మిల్లెట్స్ తో చేసుకున్న దోశ, ఇడ్లీ,
లేదంటే మిల్లెట్స్ తోనే ఒక ఆహారం చేసుకున్న సబ్జీ అంటే ఒక మంచి కూరగాయలో పప్పు చేసుకొని సాంబార్ చేసుకొని హాయిగా పొద్దున్న ఒక్కసారి తింటే ఇంకా అది నిదానంగా అరుగుతూ వస్తుంది. అంటే మిల్లెట్స్ తినటువంటి ఆహారము దాంట్లో నార పదార్థం ఉంటుంది కదా, కాబట్టి రైస్ లాగా వైట్ రైస్ లాగా ఇమీడియట్ గా అరగదు, మీకు ఆకలి కూడా కాదు, కాబట్టి సాయంత్రం కూడా కట్లే ఉంటుంది. హాయిగా 6 గంటలకు మళ్ళీ ఒకసారి మీకు ఫోన్ చేస్తే అక్కడితో సమాప్తం, అంటే ఆ రోజు మీకు భోజనం అయిపోయినట్టే. ఓకే, సో కాబట్టి ఇది చాలా బాగుంటుంది. తర్వాత అంటే ఒక ఆరోగ్యంగా ఉన్నంత పర్సన్ ఈ విధంగా చేయొచ్చు. ఓకే, సో అనారోగ్యంగా ఉంటే దానికి వేరే డైట్ ఉంటుంది, వేరే పథ్యం ఉంటుంది, అది తర్వాత చెప్తాను. తర్వాత రాత్రి 6 నుంచి 7 గంటలకు డిన్నర్ ముగించాలి. ఓకే, మధ్య మధ్యలో ఆకలిగా అనిపిస్తే అరటి పండు లేదా దోసకాయ లేదా జామకాయ తినవచ్చు, వెన్న పాలు కూడా తాగవచ్చు. అంటే సో ఒకవేళ పాలు తాగాలంటే పాలకు కూడా ఆల్టర్నేటివ్ చెప్పాలంటే, నేను ఇప్పుడు జంతు పాలు చెప్పాను కదా, ఏ పాలు తాగొద్దని చెప్పాము, కాల్షియం మాత్రమే. కాల్షియం అనేది మీకు నువ్వులో ఉండడం నుంచి వస్తుంది. అది కాకుండా ఇంకా వేరే పాలు కూడా ఉన్నాయి స్నేహితులు. ఎట్లా అంటే మీరు కోకోనట్ మిల్క్ చేసుకోవచ్చు, లేదా గ్రౌండ్ నట్ మిల్క్ చేసుకోవచ్చు, లేదా నువ్వులను కూడా మిల్క్ చేసుకోవచ్చు. అట్లా కూడా ఈ యొక్క ప్లాంట్ బేస్డ్ మిల్క్ అన్నాం, అది కూడా మీరు తాగవచ్చు, అదేం తొందర లేదు. దాని నుంచి ఎలాంటి వేరే అడ్డమైన పరిణామాలు అంటే మన చెడు పరిణామాలు ఏవి జరగవు, కాబట్టి అది మీరు యూజ్ చేసుకోండి. పాల బదులు మన అంటే మన ఈ యొక్క చెట్ల నుంచి వచ్చే పాలు, అంటే ప్లాంట్ బేస్డ్ మిల్క్ అని చెప్తాం. ఓకే, అది మంచిది, రైట్. ఇంకా చూడండి, సో ఇంకా తర్వాత వేరే సమయాల్లో అర్ధరాత్రి భోజనం చేయకూడదు, సకాలంలో భోజనం చేయడం వల్ల ఎప్పుడూ మంచిది. ఓకే, రైట్ టైంలో అంటే 9 పొద్దున 9 గంటలకు బ్రేక్ఫాస్ట్, 9 9:30 సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటలు అది డిన్నర్, ఇంతే. సో ఇంత తర్వాత అంటే రాత్రి, సో ఎప్పుడైతే సూర్యాస్తమయం అవుతుందో సూర్యాస్తమయం తర్వాత మీరు తినడానికి ప్రయత్నం చేయకూడదు, రైట్. నెక్స్ట్, సో తర్వాత నీరు స్నేహితులారా, నీరు అనేది మనం తాగడానికి లేదా కూరగాయలు శుభ్రం చేయడానికి లేదా వంట అవసరాలు కనీసం 6 గంటల పాటు రాగి పాత్రలో ఉంచిన నీటిని మాత్రం ఉపయోగించాలి. రాగి పాత్ర అందుబాటు లేకుంటే మీరు నీటిని వీటిని ఎలా చేసుకోవచ్చు అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లో నీరు అనేది ప్రధాన అంశం. నీరు ఎందుకు మనం నీరు తాగాలి, ఎక్కువగా ఎందుకు నీరు తాగాలి, ఎలా తాగాలి కూడా మీకు ముందు సెషన్స్ లో వస్తుంది. అయితే నీరు అనేది ఎంత ప్రధాన అంశం అంటే, మన దేహంలో ఎంత నీరు ఉంది, 75% నీరు ఉంది. ఈ యొక్క భూమి మీద ఎంత నీరు ఉంది, 75% నీరు ఉంది. మరి ఒక మొక్కలో నీరు ఎంత ఉంది, 90% నీరు ఉంది. మన మెదడులో ఎంత నీరు ఉంది, 93% నీరు ఉంది. మరి నీరు అనేది ఎంత ఎంత ఇంపార్టెంట్ చెప్పండి, ఆ నీటికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా కనీసం అంటే 2.5 నీరు, 2.5 లీటర్, 3 లీటర్ నుంచి 5 లీటర్ వరకు తాగాలి. నీరు ఎంత తాగాలి, ఏం తాగాలి అనేది అది ఒక పెద్ద సబ్జెక్టు, నేను ఎన్నో వీడియోలు చేశాను. మన మహావతార టీవీని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మహావతార టీవీకి వెళ్తే అక్కడ మీకు ఇంగ్లీష్ లో కూడా వాటర్ మీదనే 4 కంటిన్యూస్ 4 ప్రోగ్రామ్ చేశాను. వాటర్ వాటర్ ఎలా తాగాలి, ఏ వాటర్ తాగాలి, ఎలా శుద్ధి చేసుకోవాలి, తర్వాత ఇంకా దాని యొక్క వాటర్ నుంచి వాటర్ ఉన్నటువంటి ఇంకా శక్తులు అంటే దానికి ఉండేటువంటి ప్రాణశక్తి ఏంటి, ప్రతి ఒక్కటి ఎంతో వివరంగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు మనం క్లుప్తంగా చెప్పుకుందాం. అయితే ఈ నీరు అంటే ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, నీటిలో మన నీటి నుంచి మన దేహానికి నీరు ఎందుకు తాగాలి మన దేహానికి అంటే, 1 విసర్జనకి, 2 ప్రతి కణంకి, మన లోపల ఉన్నటువంటి ప్రతి కణాలు, మన దేహం ఏమైతే దేనితో నిర్మాణమైంది, సెల్స్ అంటే కణాలు, కణాలతో నిర్మితమైనటువంటి దేహంలో ప్రతి కణానికి, ఆ కణం ప్రతి కణం అంటే సెల్, ప్రతి ఒక్క సెల్ ఆరోగ్యంగా ఉంటే మన మన దేహం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి సెల్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం కావాలి సెల్కి, 1 మంచి ఆక్సిజన్, మంచి నీరు, మంచి అంటే అన్ని ప్రోటీన్స్ అన్ని విటమిన్స్ కరెక్ట్ ఇవ్వాలి, తర్వాత ప్రాణశక్తి ఇవ్వాలి. ఈ 4 గుర్తుపెట్టుకోండి. ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది, ధ్యానం చేస్తే వస్తుంది. మంచి పచ్చి అంటే పచ్చని ఆహారం తింటే మనకు వస్తుంది, మంచి నిద్రపోతే ప్రాణశక్తి వస్తుంది. 2, మంచి నీరు ఇవ్వాలి, మంచి నీరు ఇవ్వాలి. అదే దేనికి, మన యొక్క కణము ఆరోగ్యంగా ఉండాలంటే, సెల్ ఆరోగ్యంగా ఉండాలంటే. తర్వాత ఆక్సిజన్ ఇవ్వాలి, తర్వాత ఇంకోటి ఏమి ఇవ్వాలి, సో ఇంకోటి మంచి ప్రోటీన్ విటమిన్స్ ఏం కావాలో మినరల్స్ అని ఇవ్వాలి. అప్పుడు మన యొక్క కణం ప్రతి కణం ఆరోగ్యంగా ఉంటుంది, అప్పుడు మన దేహం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సరే, ఇది అర్థం చేసుకుంటే దీంట్లో నీరు అనేది ఒక అంశం. అంటే నీరు అనేది ఆహార, ఆ నీరు అనేటువంటిది మన దేహానికి ఇస్తున్న కారణం ఏంటంటే, 1 మినరల్స్ మనం సప్లై చేయడానికి, మన దేహానికి కావాల్సిన మినరల్స్ ఏమేమి మినరల్స్ కావాలి, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, ఆ ఇవన్నీ మినరల్స్ ఇవన్నీ కూడా లవణాలు మన దేహానికి అందాలంటే ఏం కావాలి, మంచి నీరు ద్వారా అందించాలి, లేదంటే వేరే ఆహారం ద్వారా అందించవచ్చు. ఆహారం ద్వారా అందిస్తే ఆహారం అరగాలి, ఆహారం అనేది అరిగి జీర్ణక్రియ అయిన తర్వాత వచ్చేటువంటివి వస్తాయి, కానీ నీటి ద్వారా ఇస్తే డైరెక్ట్ వస్తాయి బాడీకి, కాబట్టి ఇది ఉత్తమమైన మార్గము. అయితే ఈ రోజు మనం తాగుతున్న నీటిలో అలాంటి అంశం ఏది లేదు ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే విచారకరమైన విషయము, ఈ నీటి మీద పరిశోధన సరిగా లేక నీటిని అమ్ముకోవడం మొదలుపెట్టాక ఎవరు కూడా నీటిని పట్టించుకోవడం తయారయ్యారు. సిటీల్లో మీరు ఏం చేస్తున్నారు, నీటిని పూర్తిగా అమ్మడం మొదలుపెట్టారు, కాబట్టి ఎవరు నీటి యొక్క క్వాలిటీని కానీ దాని యొక్క
నాణ్యతను ఎవరు ఎవరు పట్టించుకోవాలి, స్వచ్ఛతను ఎవరు పట్టించుకునే మార్గం లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, అన్నదాశరణం నాస్తి అంటే మనకు మనమే దారి, మనం మనమే రక్షించుకోవాలి. ఈ నీటిని తాగడానికి ప్రధానంగా రెండు కారణాలు. సో ఒకటి వచ్చేసి మన ప్రతి కణానికి నీరు అంశ కంపల్సరీ కావాలి. రెండోది మన విసర్జన కరెక్ట్ గా జరగాలంటే, రెండోది వచ్చేసి ఒకటి లవణాలు, మూడు అంశాలు. ఒకటి మన కణానికి నీరు అంశ వాటర్ అనేది కంపల్సరీ కావాలి. ప్రతి హైడ్రేషన్ అంటారు, ఏమంటారు, హైడ్రేషన్. సో హైడ్రేషన్ అనేది కంపల్సరీ స్నేహితులారా. ఎప్పుడైతే హైడ్రేషన్ లేదో, నీరు అంశం లేదో మన యొక్క కణానికి కోశానికి, డీహైడ్రేషన్ అంటారు, దాని నుంచి ఎన్నో రోగాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అదొకటి. రెండోది విసర్జన కరెక్ట్ జరగాలంటే నీరు ఖచ్చితంగా తాగాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు నైట్ పడుకునే ముందు ఒకటి నుంచి రెండు గ్లాసులు గోరువెచ్చని నీరు తాగి పడుకోండి. ఓకే, అది ఆ విధంగా. సో ప్రతి ఒక్కరు కూడా విసర్జన కరెక్ట్ జరగాలంటే పొద్దున్న లేస్తానే నార్మల్ పొద్దునే 5కో 5:30కో ఎప్పుడు లేచినా కానీ ఖచ్చితంగా ఒక 2 గ్లాసులు. సో వీలైతే ఎక్కువ తూకం, ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు వేడి నీళ్ళు తాగొచ్చు, మామూలు వాళ్ళు నార్మల్ నీళ్ళు తాగొచ్చు. మినిమం ఒక కనీసం అంటే 300 మిల్లీలీటర్ అంటే 2 గ్లాసులు నీళ్ళు కంపల్సరీ తాగాలి, లేదా 1 లీటర్ తాగితే ఇంకా మంచిది, మీ యొక్క విసర్జన చాలా బాగా అయిపోతుంది అది దానికోసము. సో మూడోది వచ్చేసి మీ దేహానికి కావాల్సిన లవణాలు చేరాలంటే నీటి నుంచే వస్తాయి. కాబట్టి స్నేహితులారా, ఇది ఏదైనా మనం నీరు తాగే నీరు ఎంతో ఇంపార్టెంట్, వాడే నీరు కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఏదైతే మన వంటలకు వాడతామో అది కూడా అంతే స్వచ్ఛంగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ తెలుసుకుంటే మనకు ఏంటయ్యా మార్గం మరి, అంటే మనకు స్వచ్ఛమైన నీరు ఎలా దొరుకుతుంది అంటే, నిజంగా చెప్పాలంటే మన కుళాయి నుంచి వచ్చే నీరు కానీ, బోర్వెల్ నుంచి వచ్చే నీరు కానీ స్వచ్ఛంగా లేదు ఈ రోజుల్లో. కనీసం మన ఇంట్లో మన పూర్వీకులు ఇచ్చిన పద్ధతి ఒకటి చెప్తాను, అది మీరు ఫాలో కావాలి, అది ఒక్కటి చాలు. ఇది ఒక్కటి, దీని ద్వారా ఖచ్చితంగా మంచి మంచి నీరు మనం ప్రతిరోజు తాగడానికి అవకాశం ఉంది. అదేంటంటే మన పూర్వీకులైనటువంటి మన ఋషులు ఏం చేసేవారు, కమండలం పెట్టుకునేవారు, రాగి కమండలం. అబ్జర్వ్ చేశారా, ప్రతిరోజు కూడా రాగి కమండంలో, మీరు ఇప్పటికి కూడా ఇంట్లో ఒక రాగి కమండలం పెట్టుకొని, రాగి కమండలం అంటే రాగి చెంబు కానీ, రాగి బిందె కానీ, రాగి పాత్ర కానీ ఏదైనా ఉంటే, మీ ఏమైనా కానీ పొలాయి నీళ్ళు కానీ, మీ యొక్క బోర్వెల్ నీళ్ళు కానీ దాంట్లో పోయండి. ఫస్ట్ పోసి మొత్తం నైట్ అంతా పెడితే పొద్దున్న కల్లా మీ నీరు స్వచ్ఛమవుతుంది. ఎందుకయ్యా అంటే, ఈ రాగి ఉన్న లక్షణం ఏంటి తెలుసా, అన్ని ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా, వైరస్ ఉన్నా, ఎలాంటి పార్టికల్స్ ఉన్నా, ఏవైతే అనవసరమైనటువంటి ఏముంటే కూడా అన్నింటిని అట్రాక్ట్ చేసి దాన్ని ఆకర్షిస్తుంది అనమాట. దాని గోడలకు ఆకర్షించుకొని నీరు స్వచ్ఛం చేస్తుంది. ఈ నీరు అంత స్వచ్ఛమైన నీరు తయారవుతుంది మీకు. దాంట్లోంచి రాగిలో నీళ్లు ఉండడం వల్ల దానికి మంచి మినరల్స్ కూడా మీకు అంతాయి. సో ఖచ్చితంగా మీకు ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ఇది మన పూర్వీకుల పద్ధతి స్నేహితులారా. ఎటు తిరిగి కూడా మనం పూర్వ పద్ధతులకి రానే రావాలి. ఇప్పుడు తాగుతున్న నీళ్లు బయట మినరల్ వాటర్ అని చెప్తారు, మినరల్ వాటర్ కాదు, డెడ్ వాటర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, దాంట్లో ఎలాంటి మినరల్ అంశం ఉండవు. ఓకే, టీడీఎస్ ఎంత ఉంటుంది దాంట్లో, 30 నుంచి 50 ఉంటుంది. అది మినరల్ వాటర్ ఎలా అవుతుంది, అది మనకు మినరల్ వాటర్ కావాలి, ఎంత కావాలి టీడీఎస్, 150 కావాలి, 100 నుంచి 150 కావాలి. కాబట్టి అది దాంట్లో ఉండదు. కాబట్టి మిత్రులారా, మీ ఇంట్లో రాగి పాత్ర, రాగి బిందె ఉంటే డైరెక్ట్ గా ఈ పని చేయండి. నైట్ అంతా నీళ్ళు, ఆ రాగి బిందెలో నీళ్ళు ఉంటే పొద్దున తర్వాత మీకు స్వచ్ఛమైన నీరు రెడీ, రెడీ ఫర్ డ్రింకింగ్, రెడీ ఫర్ కుకింగ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో లేకపోతే ఒక స్టీల్ పాత్ర, స్టీల్ బిందె తీసుకోండి, స్టీల్ ఒక పెద్ద పాత్ర తీసుకొని, డ్రమ్ లాగా తీసుకొని దాంట్లో నీళ్లు పోసి ఒక రాగి రాగి ప్లేట్ తయారు చేసుకోండి. ఎలాగా చూడండి, 3 అంగుళాలు వెడల్పు, 12 అంగుళాలు పొడవు. ఓకే, ఆ తర్వాత ఒక రాగి పలకను తయారు చేసుకొని మీరు ఆ నీటిలో 6 గంటల పాటు ఉంచేస్తే, నైట్ అంతా పెట్టేస్తే పొద్దునికి రెడీ ఉంటుంది. అయితే ప్రతిరోజు కూడా దీన్ని క్లీన్ చేస్తూ పోవాలి. ఈ పద్ధతి గుర్తుపెట్టుకోండి. ఇది వాడడమే కాదు, ఈ ఎస్పెషల్లీ ఈ రాగి అనే దాన్ని ప్రతి ఒక్కరు కూడా క్లీన్ చేయడం చేసుకోవాలి. క్లీన్ అనేది కంపల్సరీ స్నేహితులు. ఎట్లా ఎట్లా క్లీన్ చేసుకోవాలి, సో ఒకటి గుర్తుపెట్టుకోండి, క్లీన్ చేసే విధానం ఏంటంటే, రాగి బిందెను క్లీన్ చేయాలి, లేదా ఒక స్టీల్ పాత్రలో వేసినటువంటి రాగి ప్లేట్ ఉంది కదా, దాన్ని కూడా ఖచ్చితంగా ప్రతిరోజు, ఈ రోజు వాడామంటే ఈ రోజు నైట్ ఎంత పెట్టామంటే రేపు పొద్దున్న క్లీన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే వాడుకోవాలి. ఎలా ఎలా చేసుకోవాలంటే, ఆ రాగి ప్లేట్ రాగి బిందెను కానీ, ఒక రాగి ప్లేట్లు కానీ ఎలా క్లీన్ చేయాలంటే, ఒక నిమ్మకాయ తీసుకొని ఉప్పులో అద్దండి, నీట్గా బాగా రుద్దండి, బాగా రుద్ది అన్ని వైపులో బాగా రుద్ది మన నీటితో కడిగేస్తే అది శుభ్రం అయిపోతుంది. ఓకే, ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. అదర్వైజ్ అది చేయకుండా చేస్తే మాత్రం చాలా డేంజర్ అది. ఎందుకంటే ఆ యొక్క రాగి ప్లేట్ మీద కానీ, రాగి యొక్క రాగి బిందె గోడలకు కానీ ఎంతో బ్యాక్టీరియా, వైరస్, ఈ యొక్క అనవసరమైనవన్నీ అన్ని కూడా దానికి వచ్చి చేరింటాయి. కాబట్టి మీరు జాగ్రత్త వహించండి. ఇది ఒక స్వచ్ఛమైన నీరు తాగేటువంటి పద్ధతి. వాడేదానికి కూడా ఇదే నీరు వాడుకోవచ్చు. ఓకే, అనేక మీ వంటలు కూడా. రైట్, నెక్స్ట్ చూడండి, ఐదోటువంటి అంటే ఈ యొక్క ఆరోగ్యానికి మనం మన ఆరోగ్యానికి 10 సూత్రాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. 10 సూత్రాల్లో 5వ సూత్రం ఏంటంటే మూలిక కషాయాలు. స్నేహితులారా,
మన పూర్వకాలంలో మన పెద్దలు ఎంత బాగా ఫాలో అవ్వాలంటే నిజంగా వాళ్ళ నుంచి మనం నేర్చుకున్నంత పోగొట్టుకొని ఈ రోజు ఈ ఆధునికరణ అని చెప్పి మోడర్న్ వరల్డ్ అని చెప్పేసి పూర్తి కన్ఫ్యూజ్ అయిపోయి దాంట్లో మనం కొట్టుకొని పోతున్నాము. దానివల్ల ఎన్నో మనం పోగొట్టుకున్నాం, ఎన్నో కోల్పోయాం. ఏంటంటే పూర్వకాలంలో మన యొక్క మన ఇంట్లో తాత అవ్వలు గారు ఏం చేసేవాళ్ళు, ఏదైనా ఒక కోల్డ్ వచ్చిందో కాపు వచ్చిందంటే సొంటి కషాయం చేసేవాళ్ళు. ఈ రోజుల్లో సొంటి కషాయం ఎవరైనా చేస్తున్నారా? ఒక పోవడం మా మెడిసిన్ మెడికల్ హాస్పిటల్ మెడికల్ స్టోర్ పోవడం, ఒక మెడిసిన్ తీసుకోవడం వేసుకోవడం, ఇది పద్ధతి అండి. ఇది ఏమైనా ఏమైనా మీకు హెల్ప్ చేస్తున్నా అంటే చేయదు కాక చేయదు, ఎన్నో అనారోగ్యాలు దారితీస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, మనం సొంటి కషాయాలు, తర్వాత తులసి కషాయాలు, తర్వాత వేప నుంచి కషాయాలు, ఎన్నో కషాయాలు, ఎన్నో మన చుట్టూ ఉన్నటువంటి పరిసరంలో ఉన్నటువంటి మన ఇంట్లో అంటే మన వంట గదిలో ఉన్నటువంటి ఎన్నో అంశాలు, తర్వాత చూడండి ఈ యొక్క పసుపుతో కూడా ఎంత మంచి కషాయాలు చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా వీటన్నింటినీ వాడుకుంటూ ఉంటే కాఫీ టీ అనేది ఫస్ట్ తీసేయండి. కాఫీ టీ అనేది తీసుకోకూడదు, అది బ్రిటిష్ పద్ధతి, మన పద్ధతి కాదు. సో దాని బదులుగా ఈ కషాయాలు వాడండి. చూడండి, సో కషాయం తయారు చేసి తాగడానికి మన పరిసరాల్లో లభించే వివిధ మొక్కల నుంచి పోయించుకోవచ్చు. సో ఆకులను శుభ్రం చేసి వేడి నీటిలో 3 నుంచి 4 నిమిషాలు ఉంచండి. ఒక వేడి ఒక పాత్రలో ఒక గ్లాస్ 2 గ్లాసులు నీళ్ళు పోయండి. ఈ యొక్క ఆకులు, ఎనీ ఆకులు, ఈ యొక్క వేప ఆకులు కావచ్చు, తులసి ఆకులు కావచ్చు, కానుగాకులు కావచ్చు, ఎలాంటి ఆకులైనా కానీ ఒక 20 ఆకులు వేయండి. వేసేసి బాగా మూత పెట్టి బాగా ఉడికించండి. ఉడికించాక ఆ నీటి ఫిల్టర్ ఉడికాక ఒక 5 నిమిషాలు ఉడికింది అనుకోండి, ఆ యొక్క ఈ పా ఈ యొక్క ఆకులో ఉన్నటువంటి ఆ అంశం అనేది లోపలికి పోతుంది. అప్పుడు మీరు దాన్ని ఆఫ్ చేసి పక్కకు పెట్టి కొంత కూల్ అయ్యాక నీట్గా అంటే పూర్తి కూల్గా ఉంటుంది, గోరువెచ్చగా అయ్యాక దాన్ని ఏం చేస్తారు, బాగా ఫిల్టర్ చేయండి. ఫిల్టర్ చేసి ఆకులను తీసేసి ఆ నీరు వస్తుంది కదా, అదే కషాయం అవుతుంది. ఆ కషాయంలో కావాలంటే తాటి బెల్లం కలుపుకొని తాగండి, తొందరలేదు. సో ఆ విధంగా మీరు ఈ యొక్క విధంగా చేసుకుంటే ఈ కాఫీ టీ బదులు తీసుకుంటే నిజంగా చెప్తున్నాను అద్భుతం, అతి అద్భుతమైన ఫలితాలు. ఎన్నో రోగాలకు ఈ కషాయాలు ఒక మందు కూడా ఉంది, ఏ ఒక్కొక్క రోగానికి ఒక కషాయం కూడా ఉంది అని మనం ముందుగా క్లాసులో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, సో ఆరోది చూడండి, ఆరో సూత్రం మన యొక్క సమగ్ర జీవన శైలికి ఆరో సూత్రం ఏంటంటే వంట కోసం పాత్రలు. సో దయచేసి స్నేహితులరా, మీరు స్టీల్ పాత్రలు, మట్టి కుండలు, ఇనుప తవ్వాలు, ఇనుప తవ్వాలు ఇటువంటివి ఉపయోగించండి. అంతేగాని నాన్ స్టిక్ పాత్రలు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఓకే, దాంట్లో టెఫ్లాన్ కోటింగ్ ఉంటుంది, అది తింటూ కొద్ది 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 అరిగి మన ఆహారంలోకి వచ్చేసి రేపు పొద్దున మన ఆహారం లోపల మనం తిన్న తర్వాత మన ఆహారం ద్వారా మన లోపలికి వెళ్ళి చిన్న ప్రేగుల్లో అంటుకొని చిన్న ప్రేగుల్లో అంటుకోవడం వలన ఎన్నో అనర్థాలు దారితీస్తుంది స్నేహితులారా. కాబట్టి వాడొద్దండి ప్లాస్టిక్. 7వ పాయింట్ ప్లాస్టిక్ వాడడం. ప్లాస్టిక్ తయారైనటువంటి సీసాలు, పాత్రలు, పెట్టెలు, ప్లేట్లు, స్పూన్లు, గ్లాసులు, ప్యాకెట్లు ఇవన్నీ కూడా ఆపేయాలి. ఎందుకంటే అవి మన మన ఆరోగ్యంపై ఎలాంటి అనేక అంటే ఎంతో హానికరమైనటువంటివి, తర్వాత మన పర్యావరణాన్ని కూడా పూర్తిగా దెబ్బతీస్తాయి స్నేహితులారా. ఒక ప్లాస్టిక్ మీరు ఒక ప్లాస్టిక్ బాటిల్ వాటరో లేకపోతే ఒక ప్లాస్టిక్ గ్లాసో ఏదైనా కానీ తీసి ఒక భూమి మీద వేస్తే ఆ 200 ఇయర్స్ కూడా తరగదు, 200 సంవత్సరాలు కూడా అది అట్లే ఉండదు, తరగదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎంతో మనం మన అనారోగ్యమే కాకుండా మన యొక్క భూమి యొక్క మన యొక్క పర్యావరణాన్ని మనం దెబ్బతీస్తూ పోతాం. కాబట్టి దయచేసి అది చేయకుండా పోతండి. ప్లాస్టిక్ కావాలంటే ప్లాస్టిక్ గ్లాస్ తీసుకోండి, సారీ గాజు గ్లాసులు తీసుకోండి, లేదంటే స్టీల్ గ్లాస్ తీసుకోండి, స్టీల్ పాత్రలు, గాజు పాత్రలు ఇవి వాడండి. ఇంత ఇది మీరు ఎప్పుడు వాడుకుంటూ ఉండొచ్చు, ఏ డిస్పోజల్ కాదు, ఎప్పుడైనా మీకు కావాలంటే వాటిని తీసుకెళ్ళండి, వాటిని క్యారీ చేసి వాటిలోనే నీరు అట్లా తాగుతూ ఉండండి. ఓకే, ఎప్పుడు కూడా మీరు మీ టేబుల్ మీద కానీ వర్క్ చేస్తున్నారా కానీ ఖచ్చితంగా ఒక రాగి బాటిల్ పెట్టుకొని రాగి బాటిల్లో నీరు సేవ్ చేసుకో స్టోర్ చేసుకుంటూ ఆ నీరు మాత్రమే తాగండి ఈ రోజు నుంచి. ఖచ్చితంగా అత్యద్భుతమైన మీకు హెల్త్ అనేటువంటి మీకు తెలియదు, మీకు తెలియకుండా మీ ఆరోగ్యం బాగుపడుతూ వస్తుంది, ఏ రోగం తగ్గుతూ వస్తుంది స్నేహితులారా. అంటే రోజు మీరు ఆఫీస్ పోయేటప్పుడు కానీ ఇంట్లో కానీ ఒక రాగి బాటిల్ కానీ రాగి చెంబులో కానీ నీళ్లు టేబుల్ మీద పెట్టుకొని కొద్దిసేపు ఒక గంట తర్వాత అదే తాగుతూ ఉండండి అలాగా. లేదా నైట్ అంతా మీ రాగి బిందె ఉంటే దాంట్లో ఉంటాయి కాబట్టి ఆ నీళ్ళు తాగుతున్నా మంచిదే, కానీ ఆఫీస్ పోయే వాళ్ళు ఒక రాగి బాటిల్ క్యారీ చేసి దాంట్లో మాత్రం నీళ్ళు తీసుకుంటూ సో దాన్ని మాత్రం మీరు తాగండి. ఓకే రైట్. సో వండిన పదార్థాలు ఏవి కూడా వండిన పదార్థాలు ఆహార పదార్థాలు కావచ్చు, తాగునీరు కావచ్చు, నూనెలు కావచ్చు, పచ్చళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ డబ్బాలో నిల్వ చేయకూడదు. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది కరుగుతూ వస్తుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ప్లాస్టిక్ అనేది వాడకూడదు అంటే ఒకటి పర్యావరణానికి, ఇంకోటి మన ఆరోగ్యానికి కూడా హానికరం. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ అనేది కొద్ది 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 కరుగుతూ ఈ ప్లాస్టిక్ కరగడం వల్ల ఏమవుతుంది, మన ఆహారంలో చేరి అది మనకు ఎంతో దెబ్బతీస్తుంది. ఓకే, అది ఆ ప్లాస్టిక్ కరిగి మన ఆహారంలో చేరి మన తిన్న ఆహారం ద్వారా లోపలికి వెళ్ళి మన యొక్క చిన్న ప్రేగుల్లో అంటుకుంది. అంటుకుని ఏం చేస్తుంది అంటే దానివల్ల గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లో ఎంతో మందికి ఈ యొక్క ఎయిర్ ఉండదు, అంటే
ఈ యొక్క ఎంపికలు ఊడిపోతూ ఉంటాయి. ఆల్రెడీ చిన్న వయసులోనే ఒక పట్టణని తెరిచేస్తుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి చెప్పండి? మన మన యొక్క చిన్న ప్రయత్నంలో ఈ యొక్క ప్లాస్టిక్ అంటుకొని, ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు. మీ యూవి ఫిల్టర్ తీసుకుంటే అది ప్లాస్టికే, ఎక్కడ ప్లాస్టిక్ లేదు చెప్పండి. సో కాబట్టి వాటి నుంచి వచ్చేటువంటి ఆ యొక్క ప్లాస్టిక్ అనే నానో పార్టికల్స్ అంటే చిన్న చిన్న పార్టికల్స్ లోపలికి పోయి ఆ విధంగా చిన్న ప్రేగులు అంటుకొని మీకు పోషక అంశాలు చిన్న ప్రేగుల్లోకి అబ్జార్బ్ కాకుండా అడ్డపడి మీకు మినరల్స్ మంచి మినరల్ డెఫిషియన్సీ ఫామ్ అయ్యి దాని నుంచి మీకు ఎంటికలు ఊడడం జరుగుతూ ఉంటుంది. ఈ లాస్ కూడా అదే కారణము పెట్టుకోండి. ఓకే రైట్. నెక్స్ట్ నడక తప్పనిసరి అంటే స్నేహితులారా, నడచడం అంటే ఏంటి? నడచడం ఎంతో ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇంతకుముందే చెప్పుకున్నాము, ప్రతి మనిషి తిన్న ఆహారాన్ని ఫస్ట్ అది జీర్ణమైన తర్వాత వచ్చేది గ్లూకోజ్. గ్లూకోజ్ మన దేహంలో రక్తంలో కలిసినాక అది దాన్ని నియంత్రించాలి, కరెక్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ నడచడం అనేది కంపల్సరీ. గుర్తుపెట్టుకోండి, 5 నుంచి 6 గ్రాములు మాత్రమే మన యొక్క ఈ గ్లూకోజ్ అనేది, 5 నుంచి 6 లీటర్ రక్తం ఉంటుంది మనలో. ఓకే, 5 నుంచి 6 లీటర్ రక్తం ఉంటుంది, ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది, మన యొక్క హార్ట్ నుంచి వస్తూ పోతూ ఉంటుంది, అన్ని అవయవాలకు సప్లై అవుతూ ఉంటుంది. అయితే దాంట్లో 5 నుంచి 6 గ్రాముల క్యాల్షియం, 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ ఉంటుంది. ఈ గ్లూకోజ్ ప్రతి అవయవానికి అవసరం స్నేహితులు, ఎందుకంటే గ్లూకోజ్ లేని ఏ అవయవం పనిచేయదు, అది శక్తి, ప్రతి అవయవానికి శక్తి. కరెక్ట్. ఓకే, అయితే హెచ్ అయితే అది ఎక్కువ అయితే ఏమైతే తక్కువ అయితే ఏమవుతుంది, అంతకంటే తక్కువ అయితే 5 నుంచి 6 గ్రాములు తక్కువ అయితే మళ్ళీ మనం ఆహారం తింటే ఏమవుతుంది, మళ్ళీ గ్లూకోజ్ పెరుగుతుంది, అదే తొందర లేదు. అయితే దానికంటే ఎక్కువ అయింది అనుకోండి, అది ఖర్చు పెట్టే అవకాశం మనకు ఉండాలి, అంటే మనం ఫిజికల్ వర్క్ చేయాలి. అందుకే చాలా మంది ఏం చేస్తారు, ఈ ఈ డయాబెటీస్ రాకూడదు, ఈ యొక్క మనం ఎక్కువగా మనం తీసుకునే ఆహారాలు ఏవంటే తినేస్తాం, కాబట్టి దాని నుంచి వచ్చే గ్లూకోజ్ ఎక్కువ ఉంటారు కదా, దాన్ని కరిగించడానికి ఏం చెప్పి జిమ్కి వెళ్తారు, రన్నింగ్ వెళ్తారు. గుర్తుపెట్టుకోండి, రన్నింగ్ ఎప్పుడు చేయకూడదు, తప్పు. మనం 4 కాల జంతువు కాదు, 2 కాల జంతువు కాబట్టి ఓన్లీ వాకింగ్ ఈజ్ ద బెస్ట్. అయితే 30 సంవత్సరాలు లోపు ఉంటే మీరు ఏం చేయొచ్చు, హాయిగా కొత్త జాగింగ్ చేయొచ్చు. 30 సంవత్సరాలు పైబడితే మీరు ఎప్పుడు జాగింగ్ చేయదండి, రన్నింగ్ అసలే చేయదండి, ఏం చేయాలి, ఓన్లీ వాకింగ్. వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్, గుర్తుపెట్టుకోండి, ఇది చేయడం మొదలుపెట్టండి. అయితే వాకింగ్ చేస్తే ఏమవుతుందంటే, మనం తినే ఆహారం ఏమిటో తింటాం కాబట్టి ఎక్కువ గ్లూకోజ్ లోపల ఎత్తుంది, కాబట్టి దాన్ని కరిగించే అవకాశం ఉంటుంది. ఎలా కరిగిస్తుంది అంటే, 15 నిమిషాలు నడిస్తే 1 గ్రాము గ్లూకోజ్ కన్జ్యూమ్ అవుతుంది స్నేహితులరా. అంటే మీరు 15 నిమిషాలు ఖచ్చితంగా నడిస్తే మీ దేహంలో ఉన్నటువంటి 1 గ్రాము కాల్షియము మీరు ఖర్చు చేయవచ్చు. అలాగా చూస్తే ఒక 5 నుంచి 6 గ్రాముల కాల్షియం, 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ మన దేహం రక్తంలో ఉంది కదా, అది అరిగించాలంటే ఏం కావాలి, 75 మినిట్స్ ప్రతిరోజు మీరు నడిచనే నడచాలి. ఎప్పుడైతే నడుస్తారో ఆ 5 నుంచి 6 గ్రాములు మీకు ఎప్పుడైతే ఖర్చు అయిపోతుందో అప్పుడు మళ్ళీ మీకు మంచి ఆహారం తీసుకోవచ్చు, మంచిగా ఆకలి అవుతుంది, మీరు ఆరోగ్యంగా ఎప్పుడూ సురక్షితంగా ఉంటారు. కాబట్టి ఇది ప్రతి తప్పనిసరి చేయండి. అయితే మరి ఈ యొక్క 5 నుంచి 6 గ్రాములు కాకుండా నేను ఒక స్వీట్ తింటా, లేదా ఒక టీ తాగుతాను, కాఫీ తాగుతాను, ఎంత వస్తుంది, 100 గ్రామ్స్ గ్లూకోజ్ లోపలికి వచ్చేస్తుంది. అప్పుడు దీన్ని ఎలా కరిగించాలి, అప్పుడు 30 గంటలు నడచాలి, అవుతుందా, 30 గంటలు నడచగలమా, నడచలేదు. కాబట్టి అలాంటి ఆహారాలు తిని పోవద్దు, స్టాప్ చేయండి, ఫస్ట్ స్టాప్ చేయండి. కాబట్టి సో ఇది అంతటి మీరు గుర్తుపెట్టుకొని స్నేహితులారా, సో మనము నడచడం అనేది ఎంతో ఇంపార్టెంట్, నడచడం అటువంటిది అంత ఇంపార్టెంట్ గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మినిమం 1 అవర్ నుంచి 1.5 అవర్ ఏ పని లేదు, ఏమి చేయకపోయినా పర్లేదు, ఏ వ్యాయామం చేయకపోయినా, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోయినా, ఇంకోటి జిమ్ అని ఈ రోజుల్లో చాలా మంది యువకులు జిమ్ అని చెప్పి జిమ్కి వెళ్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, జిమ్ కంటే అత్యుత్తమైనది వాకింగ్. జిమ్ లో ఒక రకంగా ఏం చెప్పాలంటే ఎక్కువ ప్రెషర్ అప్లై చేసి ఎక్కువ అవయవాల మీద పడి అది ఇంకా వేరే వేరే అనర్థాలు, ఇదంతా కూడా జిమ్ అనేటువంటిది ఒక వేరే పద్ధతి, అంటే ఒక ఫారెన్ పద్ధతి. గుర్తుపెట్టుకోండి, మీరు ట్రెడ్మిల్ మీద కూర్చారు, ట్రెడ్మిల్ మీద కూర్చొని వాక్ చేస్తూ వస్తారు, అంటే రన్నింగ్ చేస్తారు, అది తప్పు. ఎందుకంటే ఎప్పుడు కూడా వాకింగ్ అనేది లాంగ్ గా వెళ్ళిపోవాలని, అక్కడే ఉండి అక్కడే చేస్తే మీ యొక్క దేహం మీద ఎక్కువగా ప్రెషర్ పడుతుంది, అది అన్యాచురల్, సహజమైనది కాదు అసహజమైనది. కాబట్టి దాని కాదు కావాల్సింది, నిదానంగా నడచండి. ఇంకోటి నడచడం లోపల గుర్తుపెట్టుకోండి, ఎంత వేగంగా నడిచామనేది కాదు, ఎంత లాంగ్ గా నడిచామనేది ఇంపార్టెంట్. ఎంత లాంగ్ గా నడిచామని, ఎంత స్పీడ్, ఎంత సేఫ్ నడిచామని ఇంపార్టెంట్ కానీ ఎంత వేగంగా నడిచామనేది ఇంపార్టెంట్ కాదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు పాటిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. రైట్, నిద్ర తప్పనిసరి స్నేహితురాలు. 9వ సూత్రం, 10 సూత్రాలు ఖచ్చితంగా ఉన్నాయి మన యొక్క ఆరోగ్యం కోసము, ఆరోగ్య జీవనశైలి కోసము 10 సూత్రాలు, దాంట్లో 9వ సూత్రం నిద్ర తప్పనిసరి. నిద్ర ఎందుకు నిద్రించాలి, నిద్రపోతే ఏమొస్తుంది అంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మన నిద్రలో ఏమవుతుంది, నిద్రలో మనకి మంచి నిద్రపోతే, గాఢ నిద్రపోతే మనకు విశ్వశక్తి మన లోపలికి వచ్చి ప్రాణశక్తి ఎక్కువయ్యి మనకు రోగ నిరోధక శక్తి అనేది మంచిగా ఉంటుంది. దానివల్ల నిద్ర తప్పనిసరి. నిద్ర ఎవరైతే నిద్ర అనేది సరిగా పోకుండా
ఎవరైతే ఎక్కువ ఎక్కువ రాత్రి మేల్కుంటారో వాళ్ళకి ఏమవుతుందంటే ఇగో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. తర్వాత గుర్తుపెట్టుకోండి, సరిగా నిద్రపోకపోవడము ఉండడం వల్ల పొద్దున్నే లేస్తే వాళ్ళకి శక్తి ఉండదు, ఎందుకంటే సరిగా నిద్రపోలేదు కాబట్టి. అందుకే ఈ రోజుల్లో షిఫ్ట్ డ్యూటీస్ అని పెట్టారు, నైట్ కూడా వర్క్ చేయడం మొదలు పెట్టారు. ఇదంతా కూడా అసహజమైంది స్నేహితులారా. ఇప్పుడు కూడా సో ఒక 9 గంటలకు 10 గంటలకు పడుకుంటే కరెక్ట్ గా ఆ టైం పడుకున్నప్పుడు బోర్డు గుర్తుపెట్టుకోండి, పడుకున్నప్పుడు మీ చుట్టూ ఒక్క లైట్ కూడా ఉండకూడదు. ఎందుకంటే మన లోపల ఒక గ్లాండ్ ఉంది, దాని పేరు ఏమంటారు, పీనియల్ గ్లాండ్ అంటారు. అంటే మన ఆజ్ఞ చక్ర దగ్గర ఉండేది పీనియల్ గ్లాండ్. ఆ పీనియల్ గ్లాండ్ యొక్క ప్రధాన పని, అంటే ఒక ముఖ్యమైన పని ఏమంటే, ఎప్పుడైతే మనం లైట్ ఆఫ్ చేసేస్తామో మన లోపల బయో క్లాక్ అని ఉంటుంది. ఆ బయో క్లాక్ అంటే ఏం చేస్తుంది, జీవన గడియారం అంటారు దాన్ని. అది ఏం చేస్తుంది తెలుసా, ఇమ్మీడియట్ గా లైట్ ఆఫ్ చేసి మనం పడుకున్న తక్షణమే దాన్ని తెలిసిపోతుంది. పీనియల్ గ్లాండ్ ఏం చేస్తుంది అంటే ఇమ్మీడియట్ గా మెలోటిన్ అనేటువంటి ఒక హార్మోన్ జనరేట్ చేస్తుంది స్నేహితుల. మెలోటిన్ అనేటువంటిది ఒక హార్మోన్, అది జనరేట్ చేయకపోతే ఏమవుతుంది తెలుసా, మీ లోపల విసర్జన సరిగ్గా జరగదు, పొద్దున్న మీ విసర్జన రెడీగా ఉండదు. ఎవరైతే సరిగా నిద్రించలేదో, సరిగా నిద్రపోదో, మీ విసర్జన కూడా దెబ్బతింటది, మీకు ఫైల్స్ వస్తుంది, కాన్స్టిపేషన్ వస్తుంది, ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన దేహానికి విరమణ ఇవ్వాలి, విశ్రాంతి ఇవ్వాలి. నైట్ నిద్రపోతే ఏం దయా ప్రయోజనం అంటే, ఒకటి మీకు ఫిజికల్ గా రెస్ట్ వస్తుంది, మెంటల్ గా రెస్ట్ వస్తుంది, మీకు ఎంతో విశ్వశక్తి వస్తుంది. కాబట్టి నిద్రలో మంచి విశ్వశక్తి రావడం వల్ల ప్రాణశక్తి ఎక్కువ వస్తుంది, ఫిజికల్ రెస్ట్, అన్ని అంగాలు కూడా అన్ని అవయవాలు మంచిగా రెస్ట్ తీసుకుంటాయి. సో ఇవన్నీ కాకుండా ఏంటంటే మెలటోనిన్ అనేది ఉత్పత్తి కావడం వల్ల మీ యొక్క దేహంలో అప్పటికి జీర్ణక్రియ అయిపోయి ఉంటుంది, పూర్తి నైట్ అంతా కూడా విసర్జన క్రియ జరగాలి. విసర్జన రెడీ కావాలి, పొద్దున కల్లా రెడీ కావాలంటే, దేహానికి రెడీ చేసుకోవాలంటే దానికి మీరు టైం ఇవ్వాలి, అదే నిద్ర సమయము. ఆ నిద్ర సమయం మీరు ఏమైనా తప్పించారంటే ఖచ్చితంగా మీ విసర్జన దెబ్బతింటుంది, మీకు ఎన్నో రోగాలు, 100 నుంచి 150 రోగాలు దాని నుంచి వచ్చేటువంటి ప్రమాదం ఉంది స్నేహితులారా. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని ఇది ఖచ్చితంగా మీరు పాటించాలని మనం చేస్తున్నాం. తర్వాత 10వ సూత్రము ధ్యానము. స్నేహితులారా, ధ్యానం అంటే ఎందుకు, ఏం చేయాలి, ఈ రోజు మనం తెలుసుకుంటూ వచ్చాము, నిన్న తెలుసుకున్నాం, ఈ రోజు తెలుసుకున్నాం. ధ్యానం చేస్తే మనం విశ్వశక్తి వస్తుంది, ఎలాంటి ఒత్తిడి, ఎలాంటి మానసిక సమస్యలు ఏమున్నా కానీ, ఒత్తిడి, టెన్షను, ఏదైతే బాధలు, దుఃఖాలు, ఎన్నిటి గురించి మనం బయట రావచ్చు, విశ్వశక్తి అతి హెచ్చుగా మనం స్వీకరించుకొని మన ధ్యానం ద్వారా ఈవెన్ మనం చెప్పాలంటే ఆత్మ సాక్షాత్కారం కూడా మనం ప్రయాణం చేయొచ్చు. మానసిక శక్తి పెరుగుతుంది, మన యొక్క దేహంలో నిరోధ శక్తి అతి హెచ్చుగా వచ్చి ఈ ధ్యానం అనేటువంటిది ఒకే ఒక మార్గము. ఈ ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే ఒకే ఒక మార్గం ధ్యానం మాత్రమే. ధ్యానం గురించి మీకు చెప్తూనే ఉన్నాను కాబట్టి ధ్యానం అనేటువంటిది కంపల్సరీ చేయాలి. ప్రతి రోజు కూడా నైట్ పడుకునే ముందు కానీ పొద్దున కానీ కనీసం మినిమం 2 గంటలు చేయాలి, పొద్దున 1 గంట, రాత్రి 1 గంట కంపల్సరీ చేయాలి. మనం చెప్తున్నటువంటి ఆనాపానసతి ధ్యానము రైట్. స్నేహితులారా, ఇంతవరకు మనం తెలుసుకుంది ఒక ఆరోగ్యవంతుడు కూడా అతను పాటించవలసిన 10 సూత్రాలు. ఎవరైనా ఆరోగ్యం పొందాలంటే 10 సూత్రాలు ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు అనారోగ్యం వస్తే ఏం చేయాలి, ఎలాంటి ఫాలో అయితే అనారోగ్యం నుంచి, అంటే అనారోగ్యం అయితే ఏమైనా చేస్తారు, అనారోగ్యం మీకు ఆల్రెడీ ఇప్పుడే ఏదో డయాబెటీస్ షుగర్ బీపీ ఏదో వచ్చింది, అప్పుడు ఏం చేస్తూ ఉంటారు, మీరు ఒక టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు కదా. ఆ టాబ్లెట్స్ తో పాటు నేను చెప్తున్న కొన్ని అంశాలు గమనించి మీరు ఫాలో అయితే దీన్నే పథ్యం అంటాము. ఏ అనారోగ్యమైనా పర్వాలేదు, అనారోగ్యం ఏదైనా కావచ్చు, ఇది ఫాలో అయితే, ఈ యొక్క ఆహార విధానం ఫాలో అయితే, అంటే వారికి అనారోగ్యం వచ్చిన వారికి దినచర్య ఏమిటి అనేది చూద్దాం. చూడండి, డిటాక్స్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మొదటి పాయింట్ ఏంటంటే, అనారోగ్యం ఉన్న వారు డిటాక్స్ చేసుకోవాలని ప్రయత్నం చేయండి. డిటాక్స్ అంటే ఏంటి, ఏ విధంగా డిటాక్స్, డిటాక్స్ అంటే మన దేహంలో ఎన్నో మాలిన్యాలు ఉంటాయి. మన దేహంలో మాలిన్యాలు అంటే మన లోపల విష పదార్థాలు, మాలిన్యాలు ఎన్నో చేరుకొని ఉంటాయి, అవి మనం క్లీన్ చేయాలి. మనం అనుకుంటాము నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకేం మాలిన్యాలు లేవని, కానీ మీరు నేను చెప్పినటువంటి చేసి చూడండి, మీలోంచి ఎంత మలినం బయటకు వస్తుందో మీకే తెలుస్తుంది. అర్థమైందా, అంటే ఒక చెమట రూపంలో కానీ, లేదా మలం రూపంలో కానీ, మూత్రం రూపంలో కానీ, తర్వాత సో ఈ రూపంలో మనకు ఈ యొక్క మాలిన్యాలు బయటకు పోతూ ఉండాలి. ఈ రోజుల్లో శ్రమ లేదు, కష్టం లేదు, వాకింగ్ కూడా చేయడం మొదలు ఆపేశారు కాబట్టి చెమట కూడా రాకపోవడం వలన మన లోపల ఉండే మాలిన్యాలు బయటకు పోకపోవడం వలన ఆ మాలిన్యాలు ఏమవుతాయి, దేహంలో మన రక్తంలో చేరుకుంటాయి. ఈ యొక్క బ్లడ్ ఇంప్యూరిటీస్ అంటారు. ఓకే, ఈ కల్మషాలన్నీ మన రక్తంలో చేరుకోవడం వలన ఏమవుతుంది, రక్తం కల్మషమయ్యి, రక్తం అసిడిటీ ఆమ్లజనికంగా తయారయ్యి, అసిడిగా తయారయ్యి, ఎన్నో జీవకణాలు చచ్చిపోయి, దాని నుంచి క్యాన్సర్లు, ఈ యొక్క సోరియాసిస్, ఎన్ని రోగాలు అంటే అన్ని రోగాలకు అదే కారణం స్నేహితురాలు. కాబట్టి మీరు జాగ్రత్త పడాల్సినటువంటి విషయం ఏంటంటే, ఖచ్చితంగా మన లోపల ఉన్న మాలిన్యాన్ని, ఈ యొక్క కల్మషాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ రావాలి, విసర్జిస్తూ పోవాలి. వాటి ప్రధాన పద్ధతులు ఏంటి, ఎనిమా ఉంది, పొత్తికడుపు ప్యాక్ ఉంది, వామనా తవ్వుతుంది, జలనేతి ఉంది, ఇలాంటి మీరు ఫాలో అవ్వండి.
అంటే ఎనిమా అంటే మీకు తెలిసే ఉంటుంది, ఎనిమా అనేటువంటిది ఒక మీకు ఒక టూల్ దొరుకుతుంది, ఒక పరికరం దొరుకుతుంది, మీరు అమెజాన్ లో కొనుక్కోవచ్చు. దాన్ని తీసుకొని 7 నుంచి 21 రోజులు ఎవరైతే ఆరోగ్యం బాగాలేదో ఫస్ట్ అది చేయండి. చేస్తే మీ లోపల మలినం అంతా వెళ్ళిపోతే మీ ఆరోగ్యం ఆటోమేటిక్గా కుదుట పడుతుంది. ఓకే, కాబట్టి 7 నుంచి 21 రోజులు రోజుకు 2 సార్లుగా మీరు ఎనిమా చేసుకోవచ్చు. ఆ ఎనిమా కిట్ లో రాసి ఉంటుంది ఎలా చేయాలి ఏమనేది. బుధ ద్వారం ద్వారా ఆ ఎనిమా కిట్ ను పెట్టుకొని మనం నీరు సప్లై చేసి, గోరువెచ్చని నీరు సప్లై చేయడం వల్ల ఆ నీరు లోపలికి పోయి మన బుధ ద్వారం ద్వారా ఆ యొక్క పెద్ద పేగులో చేరుకొని, పెద్ద పేగులున్నటువంటి ఆ పేరుకున్నటువంటి ఆ మలాన్ని మొత్తాన్ని కిందికి లాగేసి, సో ఆ విధంగా మొత్తం బయటకు పంపించేస్తుంది. 7 నుంచి 7 రోజులు 15 రోజులు 21 రోజులు చేస్తే మీ యొక్క పూర్తి ఆరోగ్యం మీకు వచ్చేస్తుంది. మీ ఆరోగ్యం మీ పై చేతిలోకి వస్తుంది స్నేహితురాలు. దాని తర్వాత 2వ పాయింట్, యోగా లేదా వ్యాయామం, ప్రాణాయామం, అగ్నిహోత్ర ఇవన్నీ తప్పనిసరిగా చేయాలి, ప్రతి ఒక్కరు ఇంట్లో చేస్తూ ఉండాలి. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి మన ఆరోగ్యం కోసం. ఏమైనా అనారోగ్యం ఉంటే అనారోగ్యం తొందరగా పోవాలంటే ఇవన్నీ తప్పనిసరిగా చేయండి. వ్యాయామం చేయకపోయినా ఇప్పుడే చెప్పాను, వ్యాయామం చేయకపోయినా తప్పనిసరిగా వాకింగ్ చేయండి. ఓకే, వాకింగ్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. తర్వాత మూడోది అభ్యంగ స్నానం వారానికి ఒకసారి తప్పనిసరిగా చేయాలి. అభ్యంగ స్నానం అంటే ఏంటి స్నేహితులారా? అభ్యంగ స్నానం అంటే మన మొత్తం బాడీకి ఒక ఈ ఆయిల్ రాసుకొని, అంటే ఏదైనా ఆయిల్ ఏం కావచ్చు, కోకోనట్ ఆయిల్ కావచ్చు, ఒక నువ్వు నూనె కావచ్చు, సో మస్టర్డ్ ఆయిల్ కావచ్చు, రైట్? ఇలాంటి ఏదైనా నూనె నీట్గా దేహమంతా రాసుకొని ఒక 15 నిమిషాలు అట్లే ఉంచుకొని ఒక 15 నిమిషాలు అట్లే ఉంచుకొని తర్వాత మీరు స్నానం చేయండి. అదే అభ్యంగ స్నానం అంటారు. అది తప్పనిసరిగా చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకు అంటే మనకు ఎన్నో బ్లాక్స్ ఉంటాయి శరీరంలో. ఓకే, మీ వల్ల కాలేదంటే మీరు ఆయుర్వేద సెంటర్కి వెళ్ళండి, పంచకర్మ సెంటర్కు. కనీసం అంటే వారానికి లేదా 2 వారాలకు ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి. అభ్యంగ స్నానం అడిగితే వాళ్ళే చేసిస్తారు. అభ్యంగ స్నానం చేయండి, తర్వాత స్టీమ్ బాత్ తీసుకోండి, వచ్చేయండి. సో అది మీరు అక్కడ చేయొచ్చు, లేదా ఇంట్లో చేసుకుంటారంటే ఇంట్లో కూడా మనం మొత్తం ఆయిల్ రాసుకొని బాగా ఉద్దుకొని ఆయిల్ రాసుకొని ఒక 20 నిమిషాలు మీకు వీలైతే పొద్దున్నే 7 నుంచి 6 నుంచి 7 గంటల ఆ యొక్క సూర్యుని కింద కూడా కూర్చోవచ్చు ఆయిల్ రాసుకొని. సో ఆ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే కొద్దిగా బాగా ఆయిల్ అంతా ఇంగిన తర్వాత ఒక 15 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ వదిలేసి స్నానం చేయండి. అదే అభ్యంగ స్నానము, రైట్? స్నేహితులారా, ఇంకోటి నాలుగో చూడండి, ఉదయం గాలి ఉపవాసం, నీరు కూడా తాగకుండా. ఇదేంటంటే ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు ఎక్కువగా తినకూడదు కూడా. గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం బాగాలేదని చెప్పి నేను ఎక్కువ తినడం మొదలు పెడితే నా జీర్ణశక్తి ఎక్కువగా ఉపయోగిస్తాను, అంటే నా యొక్క దేహశక్తిని ఎక్కువ ఉపయోగించాలి. అప్పుడు ఎక్కువ ఉపయోగించినప్పుడు రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి ఎక్కువ తినకూడదు ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు. ఏం చేయొచ్చు అంటే ఒక రోజు ముందే 7 నుంచి 8 గంటలకు మీరు తినేస్తారు కదా, అక్కడికి ఆపేస్తారు. అంటే ఏం తినాలి అని కూడా నేను చెప్తాను, సో ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి. సో అప్పుడు ఆ యొక్క 7 నుంచి 8 గంటలకు ఆపినప్పుడు ఒక పడుకునే ముందు కావాలంటే ఒక లోట గోరువెచ్చని నీళ్ళు తాగి పడుకుంటారు. ఇంకేం ఉండదు, 7 గంటలకు 8 గంటలకు ఆపేస్తే నెక్స్ట్ దినం వచ్చేసి ఒక 6 గంటలకు 5 గంటలకు మీరు కావాలంటే నీరు తాగండి, గోరువెచ్చని నీళ్ళు 2 గ్లాసులు తాగండి, మంచి విసర్జన అవుతుంది. సో అయితే అది తాగేసి ఇక ఆ తర్వాత తినేది అనేది ఏమి ఉండదు, ఒక 10 గంటల వరకు 12 10 నుంచి 11 గంటల వరకు ఏం తినకూడదు. అప్పుడు ఏమవుతుంది అంటే దీన్నే మనం ఏంటాము, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం, మధ్యంతర ఉపవాసము అంటాం. ఏం దీనివల్ల ప్రయోజనం అంటే అత్యద్భుతమైన ఫలితాలు. ఎందుకంటే స్నేహితులారా, మన దేహం ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైతే ఆహారం ఇవ్వలేదో పొద్దున్నే, ఓకే, మనం ఏ ఆహారం లేనప్పుడు ఏం చేస్తుంది, మన దేహం ఏం చేస్తుంది, విసర్జన మీద పనిచేసుకుంటుంది. తర్వాత మన దేహంలో ఉన్నటువంటి కొవ్వు పదార్థాన్ని, ఓకే, దాన్ని అదే తింటూ పోతుంది, అంటే దాన్ని అదే కరిగిస్తూ పోతుంది. ఎందుకంటే మన దేహానికి గ్లూకోజ్ కావాలి కదా. గ్లూకోజ్ అంటే మన దేహం నడచాలంటే ఏం కావాలి, గ్లూకోజ్ కావాలి. ఎంత కావాలి, 5 నుంచి 6 గ్రాములు గ్లూకోజ్ కావాలి, ఎప్పుడు ఉండాలి. మరి అది ఎక్కడి నుంచి వస్తుంది, మనం తినే ఆహారం నుంచి. తినేది ఆపేసినాం అంటే తినేది తినట్లేదు అంటే ఏం తినట్లేదు అంటే ఏం చేస్తుంది, దేహము మన లోపల ఉన్న కొవ్వును కరిగించుకొని దాన్ని మళ్ళీ గ్లూకోజ్ కన్వర్ట్ చేసుకొని అదే వాడుకుంటూ వస్తుంది. అందువల్ల ఈ పద్ధతిని, ఉపవాస పద్ధతిని ఒక సైంటిస్ట్, జర్మన్ సైంటిస్ట్ కనిపెట్టి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు రీసెంట్ గా, దాన్ని ఆటోఫాగీ అని చెప్తారు. ఓకే, ఈ విధంగా మనం స్నేహితులారా 10 to 11 o'clock వరకు ఉండి, అప్పుడు 11 తర్వాత ఒక గ్రీన్ జ్యూస్ చేసుకోండి, అంటే కరివేపాకు కానీ కొత్తిమీర కానీ లేదా ఒక ఆకుకూర కానీ ఏదంతా ఉన్నంత గ్రీన్ జ్యూస్ చేసుకొని తాగితే అతి అద్భుతంగా మీకు సరిపోతుంది, మీకు కావాల్సిన పోషకాంశాలు వస్తాయి. తర్వాత ఐదోది భోజనం. భోజనం ఎలా తినాలి, మధ్యాహ్నం భోజనం ఎలా ఉండాలి, ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి, అంటే గింజలు, మన గింజలతో అలంకరించిన సలాడ్లు, గ్రీన్ చట్నీ, కొబ్బరి, తర్వాత మొలకెత్తిన మూంగాలు, సో ఇట్లాంటివి వారానికి 3 సార్లు తినండి. మొలకెత్తిన గింజలు ఎక్కువ సార్లు తినకూడదు. ఓకే, మొలకెత్తిన విత్తనాలు వారానికి 2 సార్లు అంతే, అంటే ఎక్కువ తినకూడదు. మిగతాది సలాడు, మంచి గ్రీన్ చట్నీ, కొబ్బరి ఇట్లాంటివి తినొచ్చు మధ్యాహ్నం భోజనానికి, కట్టుకుంటే అది తినొచ్చు, హాయిగా ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది. సో ఎక్కువగా వేరే నూనెలు అవి ఇవి చేసినట్టు ఎక్కువ పెట్టకూడదు.
తర్వాత సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు సాయంత్రం స్నాక్స్ లాగా ఏం తినొచ్చు అంటే సీజనల్ పండు, మొలకల వేలు, లేదా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, లేదా కార కూరగాయల ఉప్మా ఇలాంటివి చేసుకొని తినొచ్చు హాయిగా. సో ఆనందంగా సాయంత్రం 4 నుండి 5 గంటల మధ్యలో జ్యూస్ లేదా కొబ్బరి నీరు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటి స్మూతీస్ ఇలాంటి తీసుకోవచ్చు. ఓకే, సో ఇది మీరు వాడుకోవచ్చు సాయంత్రం 4 నుంచి 5 గంటలు. రాత్రి రాత్రి 7 నుంచి 8 గంటల డిన్నర్ ఎలా ఉంటుంది అంటే మీకు నచ్చిన డిన్నర్ విందు కోసం కొన్ని ఇక్కడ ఇచ్చాము అది చూసుకోండి. తక్కువ నూనెలతో ఉన్న కూరగాయలు, సబ్జీ మరియు మిల్లెట్స్, జావాలు, బాజర, రాగి మొదలైన వాటితో ఈ యొక్క ధాన్యాలు, దాంతో చేసిన రైస్ రైస్ కానీ లేదంటే దాంతో చేసిన రోటీ కానీ అలాంటిది మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు, తొందర ఏం లేదు. తర్వాత గోధుమలు, చక్కెర, శుద్ధి చేసిన నూనె గుర్తుపెట్టుకోండి, శుద్ధి చేసిన నూనె కానీ గోధుమలు కానీ ఇలాంటివి ఏది తినకూడదు స్నేహితులు, గుర్తుపెట్టుకోండి. గోధుమలు, చక్కెర, శుద్ధి చేసిన నూనె, శుద్ధి చేసిన పిండి, తర్వాత పాలు మరియు పాల ఉత్పత్తులు దూరంగా ఉండండి. సముద్ర ఉప్పు మాత్రం సాయంత్రం మాత్రం వాడండి. తర్వాత 8 రోజులు రాత్రి భోజనము, భోజనం తర్వాత 9 దాదాపు 9 గంటలకు ధ్యానం మొదలు పెట్టండి, 1 గంట ధ్యానం చేయండి. ఇది సో మీరు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు పాలాడుకుంటే పాలు పాలు కావాల్సినటువంటి అంశం అది స్నేహితులారా. సో ఇప్పుడు అంటే ఈ విధంగా మీరు ఒక 50 రోజులు కరెక్ట్ గా ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డయాబెటీస్, షుగర్ ఉంటే కొద్దిగా చెక్ చేసుకుంటూ ఫాలో అవుతూ ఉండండి. సో అప్పుడు సోగల సరిగా అనిపించకపోతే మామూలు ఆహారం తీసుకోండి. సరిగా అనిపించి బాగానే ఉంది, నా ఆరోగ్యం కుదరపడింది, బాగుంది, ఇంకా బాగుంది, నా ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి అనుకుంటే ఒక 50 రోజులు ఫాలో కానీ చూడండి, ఫాలో అయ్యి చూడండి. ఖచ్చితంగా మీకు ఏ ఆరోగ్యం ఉన్నా ఆటోమేటిక్ ఆరోగ్యం అనేది, అనారోగ్యం ఉన్నా అనారోగ్యం వెళ్ళిపోతుంది స్నేహితులారా, ఏ రోగం ఉన్నా వెళ్ళిపోతుంది. ఓకే సరే, ఈ యొక్క జీవనశైలి యొక్క ప్రయోజనాలు ఏమి ఉన్నాయో చూసుకోండి. ఓకే, ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూడండి. సో ఎంతో మెదడు ఆరోగ్యము, జ్ఞాపక శక్తి, సహజమైనటువంటి సామర్థ్యాలు, ఏకాగ్రత పెరుగుతుంది. తర్వాత మనకు అదనపు కొవ్వులు ఉంటే కొవ్వులన్నీ కరిగిపోతాయి. తర్వాత చర్మం మెరుగొస్తుంది, రోగ నిరోధక వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే విటమిన్ డి. ఈరోజు ఇంకొక అంశం మనం తెలుసుకోవాల్సింది విటమిన్ డి. స్నేహితులారా, విటమిన్ డి అనేది ప్రతి ఒక్కరు చాలా మంది సఫర్ అవుతుంటారు విటమిన్ డి తక్కువైంది అని. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, విటమిన్ డి అనేటువంటిది మన దేహంలో తయారు కావాలి. అందరూ ఏమనుకుంటారు విటమిన్ డి తక్కువ పోతే పోయి ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు తీసుకుంటారు, తీసుకోవాలి. ఓకే, దాని కాకుండా మనం ఏం పద్ధతులు ఉన్నాయి, మన సహజ పద్ధతులు అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు 2 పద్ధతులు నేను చెప్తాను మీకు. విటమిన్ డి అనేది ఇంకోటి అందరికీ ఒక తప్పు కల్పన ఏముందంటే నేను సూర్యునికి కింద నిలబడితే విటమిన్ డి వస్తుంది అనుకుంటాను. అలా కాదు. ఏం జరుగుతుందంటే నీ సూర్యుని కింద 6 నుంచి 7, 7 నుంచి 8 గంటల 9 గంటల ప్రాంతంలో సూర్యునికి ఎక్స్పోజ్ అవుతే ఏం జరుగుతుంది అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి సూర్యరశ్మి తీసుకొని దేహము మన దేహంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ను కరిగించి డి విటమిన్ తయారు చేస్తుంది. ఈ విషయం మీకు చాలా వరకు తెలియదు, ఎవరు చెప్పరు, కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి డి విటమిన్ డైరెక్ట్గా దొరకదు, మీ దేహంలో ఉన్న కొలెస్ట్రాల్ని డి విటమిన్గా మారుతుంది. సబ్సైతులారా, సో మొదటి పద్ధతి ఏంటి అని తెలుసుకున్నాం. చూడండి, మనము ఏం చేయొచ్చు అంటే స్త్రీలు పురుషులు, పురుషులు అయితే ఒక మంచిగా ఏదైనా ఒక ఒక ఆయిల్ ఏదైనా ఒక ఆయిల్ రాసుకొని కొబ్బరి నూనె లాంటివి రాసుకొని పోయి ఒక ఎండలో ఒక అతి ఎక్కువ ఎండ కూడా ఉండకూడదు, ఒక 7 నుంచి 8 గంటల 9 గంటల ప్రాంతంలో హాయిగా దాని కింద నిలబడండి. 20 నిమిషాలు 30 నిమిషాలు నిలబడితే సూర్యరశ్మి బాగా గ్రహించుకుంటుంది. ఆ తర్వాత మీరు 10 నిమిషాలు 20 నిమిషాలు ఆగి స్నానం చేసేయండి. అప్పుడు మీకు కావాల్సిన డి విటమిన్, మీకు కావాల్సినటువంటి సూర్యరశ్మి లోపలికి వెళ్ళి మీకు లోపల ఉన్న కొవ్వును అంటే ఆ యొక్క కొలెస్ట్రాల్ కరిగించి డి విటమిన్ గా తయారు చేసుకుంటుంది. ఇది అయితే పురుషులైతే, స్త్రీలు అయితే ఏం చేయొచ్చు, ఈ చేతులు, కాళ్ళు, ముఖానికి వాటికి మాత్రం ఆయిల్ రాసుకొని మీరు కూడా ఎండలో నిలబడి ఆ విధంగా డి విటమిన్ తయారు చేసుకోవచ్చు. సరే, రెండవ పద్ధతి ఏంటి అంటే, ఒకటో పద్ధతి తెలుసుకున్నాము డి విటమిన్ కోసం. రెండవ పద్ధతి ఏంటంటే మీకు తెలుసు పుట్టగొడుగు, అంటే ఏమంటాం మనం పుట్టగొడుగులు అంటే మష్రూమ్ అంటాం. ఈ మష్రూమ్ పుట్టగొడుగులు ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, మష్రూమ్లో అత్యధికంగా ఒకటి ఎర్గోస్ట్రాల్ అని ఉంటుంది. ఎర్గోస్ట్రాల్ అని ఒక ఒక కెమికల్ ఉంటుంది. ఇది ఏంటంటే ఈ పుట్టగొడుగులను ఏం చేయొచ్చు అంటే పుట్టగొడుగుల్లో విటమిన్ డి అనేది ఎలా తయారవుతుంది అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, పుట్టగొడుగులను ఎండలో బాగా ఎండబెట్టాలి, బాగా డ్రై అయిపోవాలి. బాగా డ్రై అయిన తర్వాత వాటిని రోజంతా నైట్ అంతా నానబెట్టండి. నానబెట్టేసి పొద్దున్నే ఆ నీరు, ఆ యొక్క పుట్టగొడుగులు అన్ని చేసి మంచి కూర చేసుకొని దాన్ని చపాతీలోకి లేకపోతే మిల్లెట్స్ లోకో దీంట్లోకో మీరు తినగలిగితే అంటే అయితే ఏంటంటే, ఒకటి మేము స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా పుట్టగొడుగు తినొద్దని చెప్తాం, ఎందుకంటే అది తామసిక ఆహారం, మీకు ఈ యొక్క స్పిరిచువల్ గ్రోత్ దెబ్బతీస్తుంది. కాకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళు ఇప్పుడు ఎవరు ధ్యానం పరిచినటువంటి వాళ్ళ వాళ్ళకి ఎంత అతి ఎక్కువగా డిఫిషియన్సీ ఉంది ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా 4 గోడలు 4 ఈ యొక్క వీటి మధ్యలో ఉంటారు. అంటే
పూర్తి గ్లాస్ బిల్డింగ్లు పూర్తి ఏసీలో ఉంటారు. వాళ్ళకి ఎక్కడి నుంచి సూర్యోదయం వస్తుంది, ఎక్కడి నుంచి డీవిటమిన్ వస్తుంది చెప్పండి? మంచి డబ్బులు వస్తాయి కానీ ఆహారం ఆరోగ్యం అనేది. కాకపోతే వాళ్ళకు పరిష్కారం ఏదే అంటే ఈ పరిష్కారం వాళ్ళు వాడుకోవచ్చు. ఏం పరిష్కారం అది? సో ఒక పుట్టగొడుగు తీసుకొని నైట్ నానబెట్టుకొని పొద్దున్నే ఆ నానబెట్టినటువంటి అదే ఫస్ట్ పుట్టగొడుగును ఎండలో మంచి ఎండలో ఎండబెట్టాలి. తర్వాత ఒక రోజు నైట్ నానబెట్టేసి నీళ్ళలో ఆ నీరు ఆ పుట్టగొడుగులు కలిపి కూర చేసుకొని ఆ కూరను మీరు తింటే మీకు ఏమవుతుందంటే, ఇక్కడ జరిగేది ఏంటంటే ఎప్పుడైతే పుట్టగొడుగులు బాగా ఎండుతాయో దాంట్లో ఉన్న ఎర్గోస్ట్రాల్ అనేటువంటి పదార్థము డి విటమిన్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఆ పుట్టగొడుగులో ఉండిపోతుంది డి విటమిన్. ఆ డి విటమిన్ మనం ఎలా తిన్నప్పుడు మనకు అత్యధిక డి విటమిన్ వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బి12 విటమిన్, స్నేహితులు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. బి12 అనేటువంటిది ఏంటయ్యా అంటే, బి12 అనేటువంటిది ఎక్కడ తయారవుతుంది, ఎవరు ఇవ్వాలి అంటే, మనం అనుకుంటాం బి12 విటమిన్ నాకు వచ్చేది మాంసం తింటే బాగా వస్తుంది అని చెప్పింటారు, అది తప్పే. ఓకే, ఆ మాంసం తినడమే మంచిది కాదు నేను చెప్పాను ఇప్పుడే, కాకపోతే మాంసం కాకుండా బి విటమిన్, బి12 విటమిన్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని మన దేహంలో తయారవుతుంది. ఎవరు తయారు చేస్తారు అంటే, మన జీర్ణాశయంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా అది తయారు చేస్తుంది. మరి మంచి బ్యాక్టీరియా ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి అంటే, జీర్ణాశయంలో బి12 తయారవుతుంది. ఓకే, ఆ బి12 ఎక్కువగా తయారు చేయాలంటే ఎక్కువ మంచి బ్యాక్టీరియా ఉండాలి. మంచి బ్యాక్టీరియా ఉండాలంటే ఏం చేయాలి అంటే, మీరు అలోపతి మెడిసిన్ ఆపేయాలి. అంటే ఆపేయడం అంటే మీకున్న రోగాలు ఉన్న పరిస్థితిని బట్టి, మీ డాక్టర్ని బట్టి మీరు ముందుకు వెళ్ళండి. కాకపోతే ఊరికే తలనొప్పికి, జలుబుకు, దగ్గుకు అన్నిటికీ ఈ అలోపతి మెడిసిన్ వాడడం వల్ల ఫస్ట్ జరిగేది తెలుసా, మీ జీర్ణాశయంలో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా చనిపోతుంది, రోగ నిరోధక తగ్గుతుంది, బి12 తగ్గిపోతుంది. కాబట్టి ఇవన్నీ చేయకుండా ఏం చేయాలి, బి12 మంచిగా ఉండాలంటే మంచి బ్యాక్టీరియా పెంచాలి. మంచి బ్యాక్టీరియా పెంచితే చాలు అది తయారు చేసుకుంది. మరి మంచి బ్యాక్టీరియా పెంచాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే మజ్జిగ. మనం మజ్జిగ చేస్తాం కదా పెరుగు నుంచి, అదేది నాటి చేసుకుని పాలు తీసుకొని పెరుగు చేసి పెరుగు నుంచి మజ్జిగ చేస్తాం కదా, మజ్జిగ పొద్దున్నే 2 గ్లాసులు, మధ్యాహ్నం 2 గ్లాసులు, సాయంత్రం 5 లోపల తాగేయండి. ఓకే, సో అలాగా తాగితే ఆ మజ్జిగ తాగితే మంచి బ్యాక్టీరియా వస్తుంది, నంబర్ 1. నంబర్ 2, మీరు ఇడ్లీ దోశ పిండి బాగా రాత్రి అంతా నానబెడతారు కదా, ఫర్మెంట్ అవుతుంది కదా అది. తర్వాత అంబలి, మనం పూర్వకాలంలో అంబలి చేసుకుంటాం కదా, మిల్లెట్స్ తో కానీ ఈ యొక్క సిద్ధాంతంతో ఆమలి, ఇట్లా వాటిలోంచి వచ్చేటువంటి మంచి బ్యాక్టీరియా మన దేహానికి అంతాయి. ఆ మంచి బ్యాక్టీరియా మన జీర్ణకోశం పెరిగినప్పుడు వీటి వల్ల అదే తయారు చేసుకుంటుంది. ఇంకా ఏ విధంగా మీరు కన్ఫ్యూజ్ కావద్దండి, ఎవరు చెప్పినా మీరు ఉండాల్సిన అవసరం లేదు. మిల్లెట్స్ లో కూడా, అన్ని మిల్లెట్స్ లో కూడా మంచి ఈ యొక్క బి12 విటమిన్ ఉంటుంది స్నేహితులారా. మిల్లెట్స్ కూడా అందుకే మిల్లెట్స్ కూడా మంచివి. ఓకే రైట్. సో ఇప్పుడు స్నేహితులారా, పిరమిడ్ అంటే ఏమిటి? మీరు ఇప్పుడే ఇప్పటికే అంటే మొదటి మొదటి క్లాస్ లో మీరు పిరమిడ్ అంటే తెలుసుకొని ఉంటారు కదా. పిరమిడ్ అంటే ఒక విశ్వశక్తి, అంటే విశ్వశక్తిని అతి హెచ్చుగా స్వీకరించేటువంటి ఒక ఒక ఏం చెప్పాలి, జామెట్రీ అని చెప్పాలి. ఓకే, ఒక ఈ యొక్క ఈ యొక్క త్రిభుజాలు అంటే అన్ని 4 త్రిభుజాలు సమాన త్రిభుజాలను కలిపి ఒక అఫెక్స్ అనే ఒక పాయింట్ దగ్గర కలిపితే 4 సమాన త్రిభుజాలు అంటారు. ఓకే, 4 సమాన త్రిభుజాలను కలిపి ఆ విధంగా అన్ని కలపడం వల్ల ఒక పాయింట్ దగ్గర అఫెక్స్ అనే ఒక ఈ కొనే భాగం కలపడం వల్ల వచ్చేటువంటి పిరమిడ్. ఈ పిరమిడ్ కి ఏంటంటే ఇంపార్టెంట్, అన్నిటికంటే పిరమిడ్ లో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఏ వస్తువుతో తయారు చేశారు అంటే, ప్లాస్టిక్ తయారు చేశారా, పేపర్ తయారు చేశారా, రాగి తయారు చేశారా, కాపర్ చేశారా, లేదా సిమెంట్ చేశారా అని ఇంపార్టెంట్ కాదు. ఏం ఇంపార్టెంట్ అంటే పిరమిడ్ కి యాంగిల్ ఇంపార్టెంట్, దాన్నే గోల్డెన్ యాంగిల్ అంట. ఓకే, ఆ గోల్డెన్ యాంగిల్ అంటే చాలా ఇంపార్టెంట్. సో ఆ గోల్డెన్ యాంగిల్ ఎంత ఉండాలంటే 51 డిగ్రీస్, 52 మినిట్స్, 10 సెకండ్స్ ఆర్ 25 సెకండ్స్ ఉండొచ్చు. అంత కోణంతో ఈ పిరమిడ్ తయారు చేస్తే ఆ కోణం ఎక్కడి నుంచి వస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఇక్కడ ఉండేది బేస్ కింద అంటే భూమి మీద ఎంత బేస్ అనేది. తర్వాత ఈ యొక్క ఏటవాలు ఉంచండి, స్లోప్ ఉంచండి, ఈ స్లోప్ కు ఈ స్లోప్ అనేటువంటిది ఈ బేస్ కు ఎంత స్లోప్ లో ఉంది, ఆ స్లోప్ నే మనం ఏమంటామంటే, ఆ స్లోప్ నే మనం యాంగిల్ అంటాం, ఈ గోల్డెన్ యాంగిల్ అంటాం, గుర్తుపెట్టుకోండి. తర్వాత సెంటర్ నుంచి ఆ కొనే భాగానికి ఉండేది హైట్ అంటాం, హైట్ ఆఫ్ ద పిరమిడ్ అంటాం. ఓకే, హైట్ ఆఫ్ ద పిరమిడ్ అంటే సెంటర్ ఆఫ్ ద పిరమిడ్ నుంచి టాప్ అఫెక్ట్స్ కొనేటువంటిది హైట్ ఆఫ్ ద పిరమిడ్ అంటాము, బేస్ అంటాం. అన్ని బేస్ కూడా ఈక్వల్ గా ఉంటాయి గుర్తుపెట్టుకోండి, ఆ అన్ని చైన్లో కూడా అన్ని త్రిభుజాలు కూడా సమాన త్రిభుజాలు, సమాన త్రిభుజాలు కాబట్టి. సో ఈ విధంగా మీరు ఈ పిరమిడ్ ను తయారు చేసుకునే విధానం ఉంది, తర్వాత నెక్స్ట్ క్లాస్ లో మీకు చెప్పడం జరుగుతుంది. రైట్, సో పిరమిడ్ వల్ల ఎన్నో ఉపయోగాలు స్నేహితులారా. సో ఏం ఉపయోగాలు అంటే, ఒక 2 ఉపయోగాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈరోజు. అంటే పిరమిడ్లు అన్ని కూడా అనుకున్నట్టుగా మన మాతార ఫౌండేషన్ లో అన్ని రకాల పిరమిడ్ దొరుకుతాయి బెంగళూరులో, లేదంటే కూడా మన ఆంధ్రాలో కూడా మీకు ఎక్కడ కావాలన్నా అక్కడికి పంపించేటువంటి అవకాశం మనకు ఉంది. ఎన్నో రకాల పిరమిడ్లు ఉన్నాయి, మాతార ఫౌండేషన్ లో 15 రకాల పిరమిడ్లు ఉన్నాయి. నీటి మీద పెట్టుకునేది, ఆహారం మీద పెట్టుకునేది, ఇంట్లో పెట్టుకుని దాని కింద కూర్చొని ధ్యానం చేసేది. సో వీటన్నీ అంటే పిరమిడ్ యొక్క మెయిన్ విశిష్టత ఏంటంటే, మనం ధ్యానం చేస్తే ఎంత శక్తి వస్తుందో మామూలుగా
పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తే మూడు రెట్ల శక్తి మనకు విశ్వశక్తి మన దేవుడికి వస్తుంది. ఎందుకంటే పిరమిడ్ అనేది విశ్వశక్తిని గ్రహించుకుంటుంది, బాగా గ్రహించుకొని స్టోర్ చేసుకుంటుంది. ఎవరైతే దాని కింద కూర్చుంటారో ఆ శక్తి వాళ్ళకు అందుతుంది. అందుకోసం ఆ విధంగా పిరమిడ్లు విరివిగా ఇంట్లో మనం ప్రతి బెడ్రూమ్ లో ప్రతి టేబుల్ మీద మనం వర్క్ చేసే దగ్గర అన్ని చోట్ల పిరమిడ్లు పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే విశ్వశక్తి ఎక్కువ రావడం వలన ఏదే నెగిటివ్ వైబ్రేషన్స్ ఇంట్లో ఉన్నా కానీ అన్ని వెళ్ళిపోతాయి. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, పిరమిడ్ ఈస్ ద బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ టు రిమూవ్ ఆల్ ద నెగిటివ్ ఎనర్జీస్. ఓకే, సో దట్ ఇస్ ద గ్రేట్ హెల్ప్, అంటే అంత మంచి హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరు పిరమిడ్ ని తప్పకుండా అందరూ వాడుకోండి. వేగి అంత ఎక్కువగా వాడుకుంటే అంత మంచిది. నీరు, తాగే నీరు, ఇప్పుడే చెప్పాను తాగే నీరు ఎలా శుభ్రం చేసుకోవచ్చు, మన ప్రాచీన పద్ధతి. అయితే ఆ నీటి బిందె మీద కానీ నీటి ఆ ట్యాంక్ మీద కానీ మీరు పిరమిడ్ పెట్టండి. ఒక 1x1 ఫీట్ పిరమిడ్ అంటే పెడితే అది ఎప్పుడు నీరు ఎప్పుడు రీఛార్జ్ అవుతూనే ఉంటుంది, ఛార్జ్ అవుతూనే ఉంటుంది స్నేహితుల. ఆ విధంగా మనం వాడుకోవచ్చు. అయితే ఇక్కడ రెండు ప్రయోజనాలు చూపించాను, ఆ రెండు ప్రయోజనాలు మీరు వినండి. లేదా చూడండి, నిద్రలేమి తగ్గించడం, అంటే నిద్ర నిద్ర చాలా మంది నిద్ర సరిగ్గా రాదు అనుకుంటారు, నిద్రతో సఫర్ అవుతుంటారు. అలాంటి వాళ్ళు పిరమిడ్ కింద కూర్చొని లేదా పిరమిడ్ లో ధ్యానం చేస్తే ఖచ్చితంగా మంచి నిద్ర మీకు దొరుకుతుంది. తర్వాత అధిక రక్తపోటు నుంచి చాలా మంది సఫర్ అవుతుంటారు, రక్తపోటు తెలుసు కదా, దానికి సఫర్ అవుతుంటారు. కాబట్టి ఇది కూడా రక్తపోటు తగ్గించుకోవాలంటే, బీపీ తగ్గాలంటే మీరు పిరమిడ్ లో ధ్యానం చేయండి, పిరమిడ్ కింద కూర్చోండి లేదా పిరమిడ్ లో పడుకోండి, మీకు రక్తపోటు అనేది కూడా అతి తొందరగానే తగ్గిపోతుంది స్నేహితులారా. ఓకే రైట్, నౌ ఇవి పిరమిడ్స్ చూడండి. ఈ మీకు కనిపిస్తున్నటువంటి ఇన్ని రకాల పిరమిడ్లు మన మహాతర్ ఫౌండేషన్ లో ఉంటాయి, బెంగళూరులో మహాతర్ ఫౌండేషన్ లో ఇన్ని ఉంటాయి. మీకు ఆంధ్రాలో కూడా సప్లై చేయడం జరుగుతుంది, ఎక్కడికైనా సప్లై చేయడం జరుగుతుంది. అయితే రకరకాల పిరమిడ్ ఉన్నాయి. ఈ యొక్క ఈ ప్రజెంటేషన్ మీకు వాట్సాప్ లో ఇస్తాం కాబట్టి మీరు చూసుకోండి, ఆ నంబర్ కాల్ చేయండి, మీకు ఏ పిరమిడ్ కావాలంటే ఆ పిరమిడ్ సప్లై చేయడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ స్నేహితులారా, ఆరోగ్యమైన గుండె కోసం ఒక అత్యద్భుతమైనటువంటి ముద్ర ఈరోజు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి ఈ ముద్రను ప్రతి ఒక్కరూ ఈరోజు నేర్చుకున్న తర్వాత మీరు పాటించాలి, అందరికీ చెప్పాలి. ఇంటికి వెళ్ళాక మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అతి అద్భుతమైన ముద్ర, దీని పేరు మృత సంజీవుని ముద్ర అంటారు. మృత సంజీవుని ముద్ర అంటే ఒక వ్యక్తి హార్ట్ అటాక్ చనిపోయేటువంటి వ్యక్తిని కూడా కాపాడుతుంది, అంత గొప్ప ముద్ర. ఎందుకు ఈ ముద్రలు అంటే, ముద్రలు ముద్ర జ్ఞానం అనేటువంటిది మనకు మన మన యొక్క ఋషుల నుంచి వచ్చినటువంటి జ్ఞానం. అది అది నార్మల్ జ్ఞానం కాదు, అది ఎవరో సైంటిస్ట్ ఎవరో ప్రయోగం చేసి కనిపెట్టింది కాదు. మొత్తం మన మన యొక్క ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఋషులు మునులు వాళ్ళ నుంచి వచ్చినటువంటి జ్ఞానం ఇది, అతి అద్భుతమైన జ్ఞానం ముద్ర జ్ఞానం. ఓకే, కాబట్టి ఈరోజు చెప్తున్నటువంటి జ్ఞానం ఇది మీ హృదయానికి 100 సంవత్సరాల గ్యారంటీ అలాంటిది. సో అంటే మీకు ఎప్పుడైనా ఛాతిలో నొప్పి కానీ, ఈ యొక్క హార్ట్ పెయిన్ కానీ, హార్ట్ ఇష్యూస్ కానీ, హార్ట్ లో చెస్ట్ లో గ్యాస్ పడుకోవడం కానీ, తర్వాత మీకు ఏదో ఇప్పటికి ఇప్పటికిప్పుడు చెస్ట్ లో ఏదైతే ఉంది నాకేదో అట్లాంటి లక్షణాలు వస్తున్నాయి, ఎక్కువగా నాకు ఈ చెమట వచ్చేస్తుంది, సో ఇబ్బంది పడుతున్నాను, హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి అనిపిస్తుంది అన్నప్పుడు తక్షణమే మీరు చేయాల్సింది అపాన వాయుమంత్ర. ఓకే రైట్, అబ్జర్వ్ చేయండి. ఈ చేతులు నీట్గా శుభ్రం చేసుకోండి, శుభ్రంగా ఉండాలి. మీరు ఇప్పుడే ప్రాక్టీస్ చేయండి ఒకసారి రెండుసార్లు నాతో పాటు, ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక ఎప్పుడైనా ఎంత షేప్ చేయాలి అంత చెప్తాను నేను. చూడండి, రెండు చేతులు కూడా శుభ్రంగా ఉండాలి ఎప్పుడు కూడా. తర్వాత గోర్లు ఉండకూడదు, గోర్లు ఉండకూడదు ఎవరికి కూడా ఈ ముద్రలు చేయాలంటే. ఓకే రైట్, ఆ విధంగా నిటారుగా కూర్చోవాలి. 3 నుంచి 4 సార్లు ఒక దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలి హాయిగా కూర్చొని, ఓకే ఇప్పుడు ఈ ముద్ర చేసే విధానం చెప్తాను మీకు. చూడండి, ఈ యొక్క ఈ చూపుడు వేలును చిన్నగా నిదానంగా ఈ యొక్క ఈ బొటన వేలు మొదటి భాగంలో పెట్టండి. టచ్ చేయండి, నిదానం టచ్ చేయండి, హార్ట్ గా టచ్ చేయండి, నిదానంగా అవుతాయి, నిదానంగా కొద్దిగా మెత్తగా నిదానంగా అవుతాయి ఈ మొదటి భాగంలో. ఈ యొక్క బటన్ వేలు మొదట్లో అలా టచ్ చేయండి, రెండోది. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ మధ్య వేలు, ఈ ఉగర వేలు, ఈ యొక్క బటన్ వేలుకు నిదానంగా ఇలా టచ్ చేయండి. చూడండి, ఈ చేతిలో కూడా చేయాలి, ప్రతి ముద్ర రెండు చేతులు చేయాలి స్నేహితులారా. ఇక్కడ పెట్టండి, ఇలా పెట్టండి, అంతే. ఈ యొక్క చిన్న వేలు ఉంది కదా, అది స్ట్రైట్ గా ఉండాలి. ఇలా చేసిన తర్వాత ఈ ముద్రను తొడ మీద పెట్టుకోవాలి, పెట్టుకొని హాయిగా కూర్చొని ఎంతసేపు చేయాలి ప్రాక్టీస్, మినిమం అంటే 45 నిమిషాలు. ఎవరికైనా ఆరోగ్యం అంటే, ఇప్పటికే ఆంజియోప్లాస్ చేశాము, ఆంజియోగ్రామ్ చేశాము, ఆల్రెడీ స్టంట్ చేశాము అంటే ఎవరైనా కానీ ఇది చేస్తూ పోతే నెక్స్ట్ పడతా మీకు ఆ హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, ఉంటే కూడా వెళ్ళిపోతాయి. ఏమన్నా హార్ట్ బ్లాక్స్ ఉంటే వాటవి అవి కరిగిపోతాయి ఈ యొక్క ముద్ర చేస్తే. ఓకే, చెస్ట్ పెయిన్ ఏమే ఉన్నాయి, ఆ హృదయానికి సంబంధించి హృదయం సంబంధించి ఏముంటే కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి అలాంటి వాళ్ళు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు 45 నిమిషాలు చేయండి. ఆరోగ్యం బాగున్న వాళ్ళు ప్రతిరోజు పొద్దున్నే దీన్ని ఒక 8 నిమిషాలు 9 నిమిషాలు ఫాలో అవ్వాలి. అది చాలా ఉత్తమమైనటువంటి ముద్ర. దీని నుంచి ఎన్నో ఉన్నాయి ఇంకా, అంటే మీకు గ్యాస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు,
హెడేక్ ఏమైనా హెడేక్స్ ఉంటే హెడేక్స్ ఇలాంటివి ఏమన్నా కానీ దీని నుంచి వెళ్ళిపోతాయి స్నేహితులు. గుర్తుపెట్టుకోండి ఈ ముద్రను ఆ విధంగా చేసి తర్వాత ఈ ముద్ర చేసిన తర్వాత తక్షణం ఏం చేయాలి, ముద్ర చేసిన 40 నిమిషాలు చేశారనుకోండి ఎప్పుడు చేయాలి, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు పొద్దున్న 40 నిమిషాలు, మధ్యాహ్నం 4 నిమిషాలు, సాయంత్రం 4 నిమిషాలు, అలా చేసుకోండి 3 సార్లు చేసుకోండి. ఓకే అలా చేసుకుంటే ఎంత ఎక్కువ చేసుకుంటే అది మంచిది, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, ఈ గుండె సమస్యలు ఉన్న వాళ్ళు. అయితే దాని తర్వాత ప్రాణముద్ర చేయాలి స్నేహితులు, ఇది చేసిన తక్షణం ఏం చేయాలి, ప్రాణముద్ర చేయాలి. ఎంత సేపు చేయాలి దాన్ని, అది 15 నిమిషాలు చేయాలి. ప్రాణముద్ర ఎలా చేయాలి చూడండి, ఇలా పెట్టుకోండి ఈ యొక్క మీ యొక్క ఈ యొక్క కొనే చివరి చివరి వేలు పోతే ఉంగరం వేలు ఈ రెండు కూడా నిదానంగా అలా కలపండి, కలిపి ఈ రెండు వేలు స్ట్రైట్ పెట్టుకోండి. ఇది ఈ విధంగా మెత్తగా అంటే సున్నితంగా తచ్చేయాలి, ఎక్కువ హార్డ్ ప్రెజర్ ఉండకూడదు, ప్రెజర్ చేయకూడదు వేళ్లతో. ఓకే ఇలా చేసుకొని మీ యొక్క తొడ మీద పెట్టుకొని 10 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి, 10 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి చాలు. ఇది అపాన వాయు ముద్ర. ఓకే అర్థమైంది కదా. సో దీని యొక్క ప్రయోజనాలు చూడండి, అన్ని రాశాం ఇక్కడ ప్రయోజనాలు నేను చెప్పినవన్నీ ఉన్నాయి, మీరు చదువుకోండి. ఓకే రైట్ నెక్స్ట్, అన్ని సమస్యలకు వన్ స్టాప్ పరిష్కారం ఉంది ఇంకొక ముద్ర, అత్యద్భుతమైన ముద్ర ఇది కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం చూడండి. ఇది కూడా ఇదేంటంటే ఇంతకుముందు మనం అపాన వాయు ముద్ర తెలుసుకున్నాం, ఇప్పుడు అపాన ముద్ర. అపాన ముద్ర ఏంటి అంటే అన్ని సమస్యలు వన్ స్టాప్ పరిష్కారం. ఏంటి ఆ పరిష్కారం అంటే అపాన ముద్ర చేస్తే డయాబెటీస్ పోతుంది, డయాబెటీస్ కంట్రోల్ అయిపోతుంది. ఓకే ఇంకా ఎన్నో ఫలితాలు అవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది చూడండి. ఎలా అపాన వాయుముద్ర, అసలు అపాన ముద్ర ఎలా చేయాలి ఇంతకుముందు తెలుసుకుంది. అపాన వాయుముద్ర ఆర్ సంజీవని ముద్ర, ఉంత సంజీవని ముద్ర అంటాం దీన్ని, ఏమంటారు అపాన ముద్ర మాత్రమే అంటారు. సో దీన్ని ఎలా చేయాలి, ఇలా ఉంటుంది ఈ రెండు వేళ్ళు నిదానంగా ఇలా కలపండి, ఈ మిగతా రెండు ఇట్లా పైకి పెట్టుకోండి. ఓకే ఇది ఇలా పెట్టుకొని దీన్ని మీరు తొడ మీద పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. ఇది ఎంత సేపు చేయాలి, 50 నిమిషాలు. ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు 50 నిమిషాలు చేయండి, లేదంటే మామూలుగా 5 నిమిషాలు 10 నిమిషాలు చేయొచ్చు. ఓకే తర్వాత ప్రాణముద్ర కూడా మీకు చెప్పాను, దీని తర్వాత ప్రాణముద్ర చేసుకోండి. ఓకే రైట్ ఏమేమి ఏమేమి ప్రయోజనాలు చూడండి బాగా చూడండి. మధుమేహం నిర్వహణలో ఉంటుంది, మధుమేహం అంటే ఏంటి డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, మలబద్ధకం పోతుంది, పెల్విక్ అవయాలు బలపరుస్తుంది. ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు కదా, ఇంకోటి అపాన ముద్ర గుర్తుపెట్టుకోండి, ప్రెగ్నెంట్ ఉమెన్ 8 నెలల వరకు చేయకూడదు. ప్రెగ్నెంట్ ఉమెన్ 8 నెలలు చేయకుండా 9 నెలల నుంచి 9 నెలల పడగానే దీన్ని చేసుకుపోతే ఈజీ డెలివరీ, నార్మల్ డెలివరీ గ్యారంటీ. ఓకే అది దీని యొక్క అతి అద్భుతమైనటువంటి ముద్ర. వెన్నునొప్పి నుంచి ఉపశమనం అంటే బ్యాక్ పెయిన్, ఓకే గుండె సమస్యల నుంచి ఉపశమనం, రోగ శక్తి బలపరుస్తుంది, కాలేయం మరియు పిత్తాశయం, లివర్ ప్యాన్క్రియాస్ డెఫినెట్ గా మంచి శక్తి కలుగుతుంది, మైగ్రేన్ అతి మంది మంచి మందు ఇది, మైగ్రేన్ హెడేక్ అతి అద్భుతమైన ముద్ర, ఋతు చక్రం అంటే మెనస్ట్రల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, జీర్ణక్రియ డైజెషన్ పెంచుతుంది, ఇన్ని ఫలితాలు అంటే వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే సో కాబట్టి దీనిని ఖచ్చితంగా పాటించండి రైట్. నెక్స్ట్ వ్యాధి రహిత జీవితానికి 6 ముద్రలు, అంటే ఎవరికి నాకు అనారోగ్యం ఏం లేదు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఫ్యూచర్ లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, అంటే నేను ఫ్యూచర్ నాకు ఎలాంటి రోగాలు రాకూడదు అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ కొన్ని ముద్రలు ఇచ్చాను మీకు. ఈ ముద్రలు ఎవరైతే పాటిస్తారో ఖచ్చితంగా మీ యొక్క ఆరోగ్యము ఇంకా ఎప్పుడు కూడా ఫ్యూచర్ లో అనారోగ్యం రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. 6 ముద్రలు ఏంటివి, జ్ఞాన ముద్ర, పృథ్వీ ముద్ర, అపాన ముద్ర, ప్రాణ ముద్ర, ధ్యాన ముద్ర, శూన్యవాయు ముద్ర. ఓకే సో అది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది, అందరూ కూడా గమనించండి. జ్ఞాన ముద్ర చూడండి, జ్ఞాన ముద్ర చేసుకొని ఒక ఏం చేయాలంటే ఈ ముద్రలు ఏం చేయాలంటే జనరల్ ముద్రలు ఏమి అంటే ఇవి ఆరోగ్యాన్ని కాపాడుకున్న ముద్రలు కాబట్టి ప్రతిదినం మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క ముద్రను 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రాక్టీస్ చేసుకోండి పొద్దున కానీ ఎప్పుడైనా మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఈ ముద్రలు అన్ని కూడా ఒక్కోదానికి 5 నిమిషాలు 10 నిమిషాలు టైం వేయండి చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే మీకు ఏ అనారోగ్యం లేకపోయినా పర్వాలేదు. చూడండి జ్ఞాన ముద్ర ఇలా పెట్టుకోండి, చిన్ ముద్ర జ్ఞాన ముద్ర తొడని పెట్టుకొని 5 నిమిషాలు. తర్వాత పృథ్వీ ముద్ర, పృథ్వీ ముద్ర అంటే ఇది రైట్ చూడండి, ఇది పృథ్వీ ముద్ర. ఓకే సో కాబట్టి ఇది పృథ్వీ ముద్ర. అపాన ముద్ర మీకు ఇప్పుడే చెప్పాను, అపాన ముద్ర రైట్. ప్రాణముద్ర, ప్రాణముద్ర అంటే ఇది రైట్. నెక్స్ట్ ధ్యాన ముద్ర, ధ్యాన ముద్ర అంటే ఇలా పెట్టుకోవాలి, ఈ ఈ చేతులు ఉన్నాయి కదా, రెండు చేతులు చేతులు ఎట్టు పెట్టుకొని ఇక్కడ తొడ మీద పెట్టుకొని చేసుకోండి. శూన్య వాయు ముద్ర, శూన్య వాయు ముద్ర అంటే ఇలా ఉంది కదా, ఈ రెండు వేలు ఉన్నాయి కదా, నిదానంగా ఈ యొక్క మన బొటన వేలు మొదటి భాగం టచ్ చేసి పెట్టుకొని ఈ బొటన వేలు ఈ రెండు వేలు మీద చేసేసి ఈ రెండు స్ట్రైట్ పెట్టుకోవాలి. ఓకే ఇది శూన్య వాయు ముద్ర. ఓకే స్నేహితులారా మీకు ఏమేమి ఫలితాలు వస్తాయంటే ఇక్కడ చూస్తే ఒక్కొక్క ముద్ర యొక్క ఫలితాలు ఇక్కడ నేను రాశాను, నీట్గా చూసుకోండి, ఖచ్చితంగా ఇది పాటించండి. ఓకే రైట్ నెక్స్ట్ జలుబుకు హోమ్ రెమెడీస్, అంటే మనకు జలుబు వస్తే ఇంట్లో మనం ఏం చేసుకోవచ్చు, ఏం చేసుకుంటే బాగుంటుంది అని అంటే చూసుకోండి, ఒక గ్లాస్ ఏటు పాలు అంటే నాటి ఆవు పాలు తీసుకొని ఒక హాఫ్ స్పూన్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా మరిగించి
వేడి బాగా మరిగించిన తర్వాత ఒక దాన్ని ఫిల్టర్ చేసుకొని వడగట్టి రోజు 2 సార్లు తాగితే అంత అద్భుతంగా సాల్వ్ అయిపోతుంది. ఇది జలుబు. ఓకే, జలుబుకి మంచి పరిష్కారం. సో తర్వాత మీ శరీరం కోలుకోవడానికి కొద్దిగా నయం చేసుకోండి, విశ్రాంతి ఇవ్వండి. ఏదైనా జలుబు వస్తే విశ్రాంతి ఇవ్వండి చాలు, అంతేగాని పోయేసి కోల్డ్కు సంబంధించిన మెడిసిన్ ఆ మెడికల్ షాప్లో వేసుకోవద్దు. ఓకే, అది మీకు నేను రోగ నివసి తగ్గిస్తుంది. తర్వాత గోరువెచ్చని నీరు ప్లస్ ఉప్పు ప్లస్ పసుపు పొడితో ఉక్కలి వల్ల గొంతు నొప్పి ఏమైనా ఉంటే ఉపశమనం వచ్చేస్తుంది. అంటే గోరువెచ్చని నీరు చేసుకొని దాంట్లో ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా వేసుకొని గార్గిలింగ్ చేయండి. గార్గిలింగ్ చేస్తే మీకు గొంతు నొప్పి ఉంటే వెళ్ళిపోతుంది. పసుపు పొడిని కలిపిన వేడి నీటిలో ఒక గిన్నె నుండి పీల్చడం నాసికా రద్ది నుండి ఉపశమనం మరియు శ్వాస సులభతరం చేస్తుంది. రోజుకు 4 కనీసం 4 సార్లు తీసుకోండి. అంటే పసుపు పొడిని కలిపినటువంటి వేడి నీటిలో ఒక గిన్నె బాగా నీళ్లు వేడి చేసి ఓకే దాంట్లో పసుపు పొడి వేసి బాగా హీట్ చేయండి. హీట్ చేసాక వచ్చే ఆ స్టీమ్ ఉంది కదా, ఆ స్టీమ్ తీసుకుంటే తొందరగా మీకు ఉపశమనం వస్తుంది. ఓకే, ఇలాగా అల్లం అల్లం ఒక అల్లం కషాయం చేసుకోండి. అల్లం అల్లం టీ అంటారు కదా, ఆ చేసుకోండి. దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. డెఫినెట్ గా మీరు ఈ అల్లం టీ తాగితే తొందరగా మీరు ఈ యొక్క జలుబు నుంచి బయటపడతారు. ఓకే రైట్. సో దగ్గుకు హోమ్ రెమెడీస్ ఏమున్నాయి అంటే, మీకు ఎక్కువగా దగ్గు వస్తుంటుంది కదా, ఆ దగ్గు ఎక్కువ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఎలాంటి వాటిని ఫాలో కావాలంటే, సో ఇలాంటి ఇంట్లో మనం అంటే ఇంటి వైద్యం అంటే ఇంటి వైద్యం. దగ్గు సాధారణంగా గాలి నీరు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు మనకు ఇలాంటి దగ్గు అనేది వస్తుంది. దీన్ని తీవ్రమైన దగ్గు కోసం తల తులసి కషాయం చేసుకోండి. తులసి తెలుసు కదా, తులసి తులసి ఆకుతో కషాయం చేసుకోండి. ఆల్రెడీ కషాయం చేయడం ఎలా అని చెప్పాను, రోజుకు 2 3 సార్లు తాగండి కషాయం, ఖచ్చితంగా మీకు తగ్గిపోతుంది. నీటిని వేడి చేసి వడకట్టడం మంచిది. నీటిని బాగా వేడి చేసి వడకట్టుకొని అవి తాగండి. తర్వాత ఒక గ్లాస్ ఎప్పుడు కూడా ఈ దగ్గున్న వాళ్ళు ఈ నీటిని వేడి చేసుకొని తాగాలి, చల్లని తాగకూడదు. సో ఒక గ్లాస్ వేడి నీటిలో 1/2 చెంచా పసుపు మరియు కొంచెం 1/2 చెంచా పసుపు వేసుకోండి, కొంచెం బెల్లం వేసుకొని, సో రోజుకు 2 సార్లు అంటే ఆ విధంగా తాగండి. దగ్గు అదుపులోకి వచ్చేస్తుంది. అంటే వేడి నీటిలో 1/2 చెంచా పసుపు కొద్ది అంటే బాగా వే మీరు ఒక నీరు తీసుకొని నీరు వేడి చేయండి. ఒక గ్లాస్ నీరు వేడి చేస్తారనుకోండి, వేడి చేశాక ఆ వేడి చేసినప్పుడు కాకుండా కొద్ది పసుపు వేసి వేడి చేసుకోండి. ఆ వచ్చి నీరు బయటకు తీసి కొద్ది చల్లారినాక కొద్ది బెల్లం తాటి బెల్లం మీద కలుపుకొని తాగితే అదే మీకు ఒక మంచి కషాయంలా వస్తుంది. అది అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా ఇంకా చూడండి, శొంఠి మిరియాలు చిన్న ఇప్పుడు ఇవన్నీ కూడా సపపాలు వేసి ఆ విధంగా దాన్ని కూడా ఇవన్నీ వేసేసి బాగా మరిగించి నీళ్ళలో, సో అది కూడా ఒక కషాయంలాగా తయారు చేసి రోజుకు 2 సార్లు తీసుకుంటే అది కూడా ఎంత అసాధ్యమైన ఈ యొక్క దగ్గు కూడా మనకు కంట్రోల్కి వచ్చేస్తుంది. కాబట్టి దీంట్లో ఏదైనా వాడుకోండి, మీకు ఏది అనుకూలం ఉంటే అది వాడుకోండి స్నేహితులారా. రైట్, నెక్స్ట్ అగ్నిహోత్రం. మనకందరికి తెలుసు అగ్నిహోత్రం అంటే ఏంటి, అగ్నిహోత్రం ఎందుకు వాడాలి, అగ్నిహోత్రం యొక్క ఒక ఫలితాలు ఏంటనేది మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. అయితే సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడడానికి ప్రయత్నం చేయండి, దీన్ని చేయడానికి ప్రయత్నం చేయండి. అగ్నిహోత్రం చేస్తే ఇంట్లో ఎంత ఎక్కువగా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందంటే వెలకట్టలేనంత ఆక్సిజన్ మనకు ఉత్పత్తి అవుతుంది. ఎంతో ఆరోగ్యానికి మంచిది స్నేహితులు అగ్నిహోత్రం అనేది. చూడండి, అగ్నిహోత్ర ప్రాచీన భారతదేశంలో ఋషులు ప్రారంభించినటువంటి పద్ధతి. సో ఇదంతా కూడా మీకు సో అగ్నిహోత్ర కిట్ అని దొరుకుతుంది. కిట్ అంటే చూడండి, ఇక్కడ చూస్తే కనుక మీకు తెలుస్తుంది, ఇక్కడ అగ్నిహోత్ర కావాల్సింది దేశీ కవి యొక్క ఘీ కావాలి, అంటే నెయ్యి కావాలి, పిడకలు కావాలి, కొంత బీజాలు కావాలి. సో ఇవన్నీ చేసి మన యొక్క అగ్నిహోత్ర కుండ ఇట్లాంటి ఒక దొరుకుతుంది మనకి. సో ఇది దొరుకుతుంది ఖచ్చితంగా, ఇది మీరు తీసుకొని. సో ఇలాంటిది అంటే మీరు చూస్తే చూడండి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇదే అగ్నిహోత్ర కిట్. ఓకే, దీనికి అన్నీ ఉంటాయి, ఇవి మనకు అమెజాన్లో కూడా దొరుకుతుంది, మీరు తీసుకోవచ్చు. ఓకే, తీసుకొని ఇవి చేసే విధానం ఏంటి ఎలా అనేది మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, సో అన్ని కూడా ఆవు ఈ యొక్క పిడకలన్నింటినీ ఫస్ట్ ఏం చేయాలి, ఆ పిడకలు చిన్న చిన్న చేసుకొని కట్ చేసి లోపలేసుకొని, సో దానికి సో ఈ నూనె కొద్దిగా నెయ్యి వేసి తర్వాత చిన్నగా ఒక అంటే ఒక కొవ్వొత్తి కానీ లేదంటే ఒక దీపం కానీ చిన్న దీపం వెలిగించుకొని ఒక పిడకకు ఆ నెయ్యి అద్దుకొని ఆ నెయ్యి ద్వారా మంట స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి మంట అంతా నీళ్లు చేసుకున్నాక అయితే దీన్ని పాటించవలసిన విధానం కూడా ఉంది స్నేహితులు. ఎట్లంటే దీన్ని ఒక 2 మంత్రాలు ఉంటాయి కూడా, ఆ మంత్రాలు కరెక్ట్ గా ఈ చేయవలసిన టైం కూడా ఎప్పుడంటే పొద్దున్నే సూర్యోదయం సూర్యాస్తమయం ఆ టైం కరెక్ట్ గా, ఆ సూర్యోదయం ఆ టైం ఎంతో ఆ టైం కరెక్ట్ గా మీరు దీనికి బీజాలు కూడా ఉంటాయి. అంటే బీజాలు అంటే ఒక బియ్యం అంటే ముడి ముడి బియ్యం అంటారు, దాన్ని కూడా మనము నెయ్యిలో కలిపి పెట్టుకోవాలి. అది ఒక 2 అక్షింతలాగా పెట్టుకొని ఆ 2 మంత్రాలు చదువుతూ దీన్ని మనం ఆఫర్ చేయాలి. ఓకే, సో ఆ విధంగా మీరు చదివితే మీకు అర్థమవుతుంది క్లియర్ గా. సమయభావాలను మనం ఎక్కువగా పూర్తి డీటెయిల్ గా చెప్పలేము. అయితే ఎందుకయ్యా ఏం జరుగుతుంది అగ్నిహోత్రం చేస్తే అంటే,
నుంచి అత్యధికంగా ఆక్సిజన్ జనటం. ఈ ఆక్సిజన్ మన ఇంట్లోకి మన చుట్టుపక్కల పరిసరాలకి ఎన్నో జీవులకు ఎంతో సహాయం చేస్తుంది. అగ్నిహోత్రం అనేది ఎంతో మహత్ కార్యక్రమం. ఓకే చూడండి, భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ జరిగింది, జరిగినప్పుడు ఎంతో మంది చనిపోయారు. అయితే ఆ ఫ్యాక్టరీ పక్కనే, అది ఇది 1985 లో జరిగింది. అయితే ఆ ఫ్యాక్టరీ పక్కనే ఒక ఫ్యామిలీ ఉంది, ఒక ఫ్యామిలీ చనిపోలేదు. ఎందుకు కారణం అని చూస్తే వాళ్ళు ఆ టైంలో అగ్నిహోత్రం చేస్తున్నారు, వాళ్ళకు అంత మంచి ఆక్సిజన్ ఉంది, ఆ ఇంట్లో మంచి ఆక్సిజన్ ఉంది, ఈ గ్యాస్ వచ్చి లీక్ అయినా కానీ ఏం చేయలేకపోయింది, కావున వాళ్ళు బతికారు. దాన్ని హిందూ పేపర్లో కూడా రాశారు అప్పటి రోజుల్లో, గుర్తుపెట్టుకోండి. అంత గొప్పది ఈ అగ్నిహోత్ర. దీని నుంచి వచ్చేటువంటి అగ్నిహోత్ర వచ్చి చేసిన తర్వాత వచ్చే భస్మం బూడిద ఉంది కదా, అది ఎన్నో రోగాలకు ఎన్నో, మన ఆ భస్మం తీసుకొని ఒక చిట్క భస్మం తీసుకొని 1 లీటర్ నీటిలో వేస్తే మీకు ఆ నీరు పూర్తి ఆల్కలైన్ వాటర్ అయిపోతుంది ఫ్రెండ్స్. అంత గొప్పది ఇది. ఓకే అగ్నిహోత్ర ఓకే ప్రతి ఒక్కరు చేయండి. సో ఇది మీకు అపార్ట్మెంట్ లో కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు, ఏ ప్రాంతంలో చేయొచ్చు. సూర్యాస్తమయానికి సూర్యోదయానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి, ఆ మంత్రాలు ఇక్కడ రాశాను నేను. సో సూర్యోదయ మంత్రం, సూర్యాస్తమయం, దీన్ని నేను ఒక వీడియోస్ కూడా పంపిస్తాను మీకు ఎలా చేయాలనేది. ఆ వీడియోస్ ఫాలో అవుతే ఖచ్చితంగా మీకు ఈ యొక్క అగ్నిహోత్రం ఎలా చేయాలో మీకు తెలిసిపోతుంది. ఖచ్చితంగా అవి ఫాలో కాండి. ఓకే రైట్. తర్వాత జలుబు దగ్గు మరియు సైనస్ కు ఆకు ప్రెషర్ పాయింట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆకు ప్రెషర్ పాయింట్ అనేది మన చేతుల్లో ఆకు ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి, ముందర ఉన్నాయి వెనక ఉన్నాయి. ఓకే చూడండి, ఒక పాయింట్ చూపిస్తాను మీకు, ఇది చేతి వెనక. చేతి వెనక అంటే ఇక్కడ 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 చూడండి, ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, దీన్ని ఇట్లా 30 నుంచి 40 సార్లు ప్రెస్ చేస్తే, ప్రెస్ చేసేటప్పుడు నొప్పి కనిపిస్తుంది అక్కడ. మీకు ఏమైనా దగ్గు జలుబు ఉంటే ఖచ్చితంగా అక్కడ నొప్పి ఉండదు. ఓకే ఆ సైనస్ ఉన్నా కానీ అక్కడ నొప్పి ఉండదు. అదాన్ని 30 నుంచి 40 సార్లు ఇట్లా మన మన చేతిలో ప్రెస్ చేసుకోవచ్చు. ఓకే లేదంటే ఆకు ప్రెషర్ కిట్ దొరుకుతుంది, కిట్ ద్వారా కూడా మంచి పరికరాలు ఉన్నాయి, వాటితో కూడా ప్రెస్ చేసుకోవచ్చు. అయితే ఈ పాయింట్ మనకు వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే దగ్గు జలుబు ప్రతి సైనస్ కి ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకొని ఈ పాయింట్ ను ప్రతి ఒక్కరు కూడా 30 నుంచి 40 సార్లు ప్రెస్ చేసుకుంటూ పోతే మనకి తొందరగా బయటకు వస్తాం. ఓకే రైట్. ఇంకా 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 పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఇంకా పాయింట్స్ ఏంటంటే ఇవి అరిచేతిలో ఉన్నటువంటివి. అరిచేతిలో మీరు చూస్తే ద్వారా ఇక్కడ అరిచేతిలో గుర్తుపెట్టుకోండి చూడండి, రెండు అంటే దగ్గుకి ఈ ప్రాంతం ఉంది కదా, ఇది ఇది లెఫ్ట్ లంగ్ రైట్ లంగ్, ఇక్కడ ప్రెస్ చేస్తూ పోవాలి. ఇక్కడ ప్రెస్ చేస్తూ పోతే దీని ద్వారా కూడా మనకి ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఇది కూడా ఇక్కడ ఓకే, ముఖం మీద అయితే చూసుకోండి ఇక్కడ ఇది కదా, ఇట్లా 30 నుంచి 40 సార్లు ఇట్లా ఎట్లా అనుకుంటూ వెళ్ళాలి. ఓకే సో దీని ద్వారా కూడా మనకి ఈ జబ్బు తెలుగు సైనస్లు అన్ని కూడా టైం అవుతూ వస్తాయి రైట్. సో నెక్స్ట్ ప్రాణాయామ విధానాలు ఏమున్నాయి చూడండి. ప్రాణాయామం మనం ప్రతిరోజు చేయాలి, ప్రాణాయామం ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు ధ్యానం ముందు చేసుకోవాలి ప్రాణాయామం. ఓకే అంటే వాకింగ్ చేసుకోవాలి, ప్రాణాయామం చేసుకోవాలి, తర్వాత అయితే ఆ యోగాసనం చేయండి, లేదంటే యోగాసనం తర్వాత ప్రాణాయామం, తర్వాత యోగాసనం వాకింగ్ ప్రాణాయామం, తర్వాత ధ్యానం, ఈ మూడు ఖచ్చితంగా మీరు పాటించాలి. ఇక్కడ మనకు 3 రకాల ప్రాణాయామం ఉన్నాయి. ఒకటి అనులోమం విలోమం, తర్వాత ఇది భ్రమరి ప్రాణాయామం అంటాం, దాన్ని ఆడతే ఆడతేటి యొక్క హమ్మింగ్ ధ్వని అంటాం దాన్ని, అది భ్రమరి ప్రాణాయామం అంటాము. ఓకే సో అది కూడా ఉంది. తర్వాత ఇది కాకుండా ప్రస్తిక ప్రాణాయామం. ఓకే సో మీకు ఎప్పుడైతే ఈ యొక్క అనులోమ విలోమ అనేది కదా, అనులోమ విలోమ ఆడి శోధన ప్రాణాయామం చాలా సింపుల్, ఏమీ ఉండదు. ఇప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్ లో మీరు ఈ యొక్క చిన్ముద్ర పెట్టుకొని పెట్టుకోండి, రైట్ హ్యాండ్ ఏం చేస్తారు ఈ రెండు ఇట్లా వంచండి, ఈ ఈ యొక్క ఇది పెట్టుకోండి కదా, ఇది విష్ణుముద్ర అంటాం, పెట్టుకొని ఇలా పెట్టుకుని ఈ యొక్క లెఫ్ట్ అంటే లెఫ్ట్ నోస్ నుంచి తీసుకొని గాలి నిదానంగా తీసుకొని రైట్ నోస్ చూడండి, ఇట్లా బ్లాక్ చేస్తాం ఫస్ట్, ఇక్కడ బ్లాక్ చేసుకొని లెఫ్ట్ నుంచి నిదానంగా ఇలా అంటే ఇట్లా చేయవచ్చు, సౌండ్ చేయకూడదు, అలా చేయకూడదు. ఈ ఈ ప్రాణాయామం వచ్చేసి నిదానంగా సౌండ్ రాకూడదు, దీర్ఘంగా తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ క్లోజ్ చేయండి, దీంట్లో క్లోజ్ చేసి మళ్ళా రైట్ నుంచి వదలాలి, నిదానంగా వదలాలి. ఓకే అంటే నిదానం తీసుకొని నిదానంగా లెఫ్ట్ లో తీసుకోవాలి, రైట్ లో వదలాలి. సో ఈ రెండు వేలు ఉపయోగించాలి ఇట్లా ఇట్లా. ఓకే సో దీన్ని అనులోమ విలోమ, ఇది ప్రెగ్నెన్స్ ఉమెన్స్ చాలా హెల్ప్ చేస్తుంది. సో చాలా అత్యద్భుతమైనటువంటి హెల్ప్ చేస్తుంది ప్రెగ్నెంట్ ఉమెన్స్, గుర్తుపెట్టుకోండి. తర్వాత భ్రమరి ప్రాణాయామం చూడండి, భ్రమరి అత్యద్భుతమైనటువంటి భ్రమరి ప్రాణాయామం కూడా మనము చేయాలి. స్నేహితులు ఇది ఎలా చేయొచ్చు, భ్రమరి ప్రాణాయామం అంటే
ఇది కూడా మన శ్వాసకోశాల అన్నిటికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. భ్రమర ప్రాణాయం ఏం లేదు చూడండి, ఈ రెండు ఇట్లా పెట్టుకోండి, తర్వాత ఈ రెండు వేలు ఉన్నాయి కదా ఇక్కడ చెవి మొదటి భాగంలో ఇక్కడ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలి, గాలి పీల్చుకోవాలి. పీల్చుకున్న తర్వాత గాలి మామూలుగా పీల్చుకొని మన నోటి ద్వారా అంటే మన ముక్కు ద్వారా శబ్దం చేసుకోవాలి. అంటే ఎట్లా ఎట్లా ఉందంటే మన గొంతులోని శబ్దం ఎలా రావాలంటే ఒక ఆడ తేనెతీగ అరుస్తుంది కదా అట్లా. సెకండ్ గ్యాప్ తీసుకోండి, శ్వాస అబ్జర్వ్ చేయండి. మళ్ళీ సో ఇలాగా ఒక 6 7 8 సార్లు మీరు చేసుకోవచ్చు. ఇది భ్రమరి ప్రాణాయామం అంట, ఇది కూడా చాలా మంచిది. కానీ అన్ని రాసిన వివరాలు ఇచ్చినప్పటికీ సో భస్త్రికా ప్రాణాయామం స్నేహితుల భస్త్రికా ప్రాణాయామం అనేది కూడా నిజంగా చెప్పాలంటే ఎన్నో వ్యాధులు ఈ శ్వాసకోశం నుంచి ఎన్నో వ్యాధులకు ఎంతో బాగా చేస్తుంది ఇది. ఇది ఎవరు ప్రజ్ఞ చేయకూడదు, మామూలుగా మిగతా వాళ్ళంతా కూడా చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇలాగా ఈ రెండు చేతులు మేము భుజాల వరకు పెట్టుకోవాలి, ముడుచుకొని పెట్టుకోవాలి. మనము ఎప్పుడైతే గాలి పీల్చుకుంటామో ఆ గాలి సడన్ పీల్చుకోవాలి, పీల్చుకున్నప్పుడు పైకి వదలాలి, ఇదిలో వదలాలి, వదిలి పైన చేతులు వదిలేయాలి, అంటే చేతులు విప్పాలి. ఓకే, సో మళ్ళీ కిందికి తీసుకురావాలి. నేను ఒకసారి చేస్తాను చూపించి చూసుకోండి, చూడండి. ఇది నిదానంగా చేసినటువంటిది, ఇది భస్త్రికా ప్రాణాయామం. ఓకే, సో అంటే మీరు పైకి గాలి పీల్చుకుంటూ ఈ యొక్క చేతులు పైకి అలా అన్నప్పుడు ఓపెన్ చేయాలి, పైకి గాలి పీల్చుకుంటూ పైకి ఓపెన్ చేయాలి, కిందికి అన్నప్పుడు గాలి సడన్ వదిలేయాలి. ఓకే, ఇది నిదానంగా చేసి మరోసారి ఫాస్ట్గా చేయడం కూడా ఉన్నది, ర్యాండమ్ ర్యాండమ్ రీతి. ఓకే, ర్యాండమ్ గా ఎలా చేయాలి, ఫాస్ట్ ర్యాపిడ్ గా చూడండి. సో ఇది మనం భస్త్రికా ప్రాణాయామం అంటాం, దీన్ని 5 10 20 రౌండ్లు కూడా చేసుకోవచ్చు, అత్యద్భుతంగా పనిచేస్తుంది స్నేహితుల. ఓకే రైట్, సో ప్రాణాయామ యొక్క ఫలితాలు ఇక్కడ ఇచ్చాను మీకు, చదువుకోండి. అన్ని ఎన్నో ఫలితాలు ఉన్నాయి ప్రాణాయామం నుంచి, అన్ని కూడా మీరు పొందవచ్చు. తర్వాత దంత సమస్యలకు మనకి ఇంట్లో ఉన్నటువంటి పరిహారాలు ఏంటి, అంటే మన టీత్ యొక్క 32 పళ్ళు ఉన్నాయి కదా, మనకు 32 పళ్ళు ఎందుకు ఇచ్చారంటే 32 సార్లు ప్రతి తిన్న ఆహారాన్ని 32 సార్లు నమలాలి అని పెద్దలు పెట్టిన సూత్రం. ఏం చేయాలి, మనం ఏదైనా ఆహారం తీసుకుంటే 32 సార్లు నమలాలి, ఎందుకంటే 32 పళ్ళు ఉన్నాయి కాబట్టి. అప్పుడు పచనం బాగా అవుతుంది, మనకి యొక్క లాలజలము మన ఆహారంతో కలిసి లోపలికి వెళ్ళి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి. సో మనం ఏం చెప్తామంటే, ఈ మనము మన 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 ఒంట్లో ఉన్నటువంటి ఉద్యోగ మంత్రి ఎవరంటే దంతాలే. ఉద్యోగ మంత్రి ఎప్పుడు ఉద్యోగం చేస్తూనే ఉంటుంది. ఓకే, దంతాలు వదులుగా ఉంటే దాన్ని దానిమ్మ తొక్కు నీటి వేసి నీటిలో వేసి కరిగించి కషాయం చేసుకోవాలి. ఓకే, ఇది ఒక పద్ధతి. ఏదైనా దంతాలు లూజ్ గా ఉన్నాయనుకోండి ఇది ఒక కషాయం చేసుకుని తాగండి. పంటి నొప్పికి శుంఠి పొడి లేదా గంధపు పొడి లేదా కలిపి వాటిని కలిపినటువంటి ఆ యొక్క ఆ రెండింటి కలిపినటువంటిది కానీ ఏం చేయొచ్చు, ఆ ఎక్కడైతే ఆ పంట నొప్పి పెట్టుకుంటే పంటి నొప్పి వెళ్ళిపోతుంది. విపరీతమైన పంటి నొప్పికి వెల్లుల్లి మరియు సైంధవరాలని దంతాలకు పూయడం. ఓకే, అది కూడా చాలా ఉత్తమం. సో 6 తులసి ఆకులు తినండి మరియు మీ దంతాలను శుభ్రంగా ఉంచుకోవడానికి దంతాలు బ్రష్ చేయండి. ఎప్పుడు కూడా బ్రష్ టేప్ పేస్ట్ వాడకూడదు ఫ్రెండ్స్. ఏం చేయాలి, మన యొక్క ఆయుర్వేద షాపులో దంత మంజన్ దొరుకుతుంది లేదా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇది యొక్క దంత పౌడర్, అది చేసుకోవాలి. కానీ పేస్ట్ బ్రష్ వాడకూడదు రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. మీ దంతాలు శుభ్రంగా ఉండాలంటే నిమ్మరసంతో పళ్ళు తోపుకోవాలి, చాలా బాగుంటుంది. సో దంతాలు దృఢంగా ఉండాలంటే నువ్వులు అనేది దంతాలకు తోముకోవాలి. సో నువ్వులు తీసుకొని బాగా తోముకుంటే దంతాలు స్ట్రాంగ్ గా ఉంటాయి. ఓకే రైట్, నెక్స్ట్ సైంధవ లవణం మరియు పసుపుతో కూడా దంతాలు శుభ్రం చేసుకోవచ్చు. సైంధవ లవణం అంటే అది పసుపు రెండు కలుపుకో, దాంతో కూడా శుభ్రంగా కలుపుకుంటే చాలు, ఏ పేస్ట్ పేస్ట్ అవసరమే లేదు. పట్టిలో పంటి నుంచి రక్తం వస్తూ ఉంటే సైంధవ లవణం పసుపుతో పళ్ళకు తోముకోవాలి, అప్పుడు ఆటోమేటిక్ తగ్గిపోతుంది. పళ్ళు తోముకోవడానికి గొప్ప చెక్క కర్రలు అంటే మర్రి, ఆరాలి, మామిడి, వేప ఇలాంటివి ఉన్నాయి కదా ఉత్తరాన్ని, ఈ యొక్క ఆ యొక్క మాడ తీసుకొని యొక్క చెట్టు కొమ్మలు తీసుకొని బాగా తోముకోవచ్చు, అది కూడా మంచిది. టూత్ బ్రష్ లేదా చేతిపై 3 చుక్కల తేనె ఉపయోగించి మీ దంతాలను బ్రష్ చేసుకోవచ్చు. అంటే తేనె టూత్ బ్రష్ మీద వేసుకొని ఒక 3 చుక్కలు బాగా చేస్తే అది కూడా చాలా మంచిది. ఓకే, పేస్ట్ మాత్రం వాడకూడదు. పట్టణంలో లభించేటువంటి తెల్ల టూత్ పేస్ట్ బదులుగా టూత్ పౌడర్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలి ఆల్రెడీ ఇచ్చాను ఇక్కడ,
సో దాన్ని కూడా మీరు తయారు చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ బీపీ షుగర్ కొలెస్ట్రాల్ నుంచి మనకు ఏంటంటే దీని గురించి అర్థం చేసుకోవాలంటే నిజం ఏంటంటే మనం అనుకుంటున్నటువంటి మనకు ఏంటంటే ఈ యొక్క బీపీ కొలెస్ట్రాల్ ఈ యొక్క దీని గురించి అర్థం చేసుకుంటే షుగర్ దీన్ని అర్థం చేసుకోవాలి అనుకుంటే షుగర్ అనేది నేను ఇప్పుడే చెప్పాను ఎప్పుడు కూడా ఎక్కువ గ్లూకోజ్ జనరేట్ అయితే అది మనకు అన్ని అనేక అనర్థాలకు దారితీస్తుంది. బీపీ అనేది హై బీపీ ఇవన్నీ కూడా ఇవన్నీ ఎలా వస్తాయంటే కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి పూర్వకాలంలో ఒక 10,000 సంవత్సరాల కింద మనం అడవుల్లో జీవించేవాళ్ళం. అడవులు ఏమవుతుందంటే అప్పట్లో ఏమైనా జంతువులు వచ్చి మనల్ని చంపడానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే వాటి చూసి పారిపోయేవాళ్ళం. ఆ పారిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఆ పారిపోయేటప్పటికి మన లోపల బ్లడ్ ప్రెషర్ తర్వాత ఈ షుగర్లు అన్ని ఇంక్రీజ్ అవుతాయి. అవి ఇంక్రీజ్ చేసుకుంటేనే మన యొక్క దేహం పరిగెత్తుంది లేకుంటే పరిగెత్తలేదు. అర్థమైందా? సో అది జరిగేది అంటే అప్పుడు ఆ చూసిన వలన దాని భయం వలన మనం పరిగెత్తినప్పుడు ఆ యొక్క బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యి మనం పరిగెత్తినప్పుడు మళ్ళీ అది ఆటోమేటిక్ డౌన్ అయ్యేది. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో చూడండి ఇంట్లో మన వైఫ్ మన హస్బెండ్ ఎవరైనా కానీ మన మనకు సరిపోయినటువంటి వాళ్ళే మీకు వాళ్ళు చూసినారంటే మీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది పెరుగుతుంది కానీ ఇంకా తగ్గదు. అది ఎందుకు తగ్గదు? అది తగ్గడానికి మీరు ఏ పరిగెత్తడం లేదు ఏం లేదు కూర్చొని అక్కడే కూర్చుంటారు వాళ్ళు చెప్తున్న మాటలు విని మీకు సరిపోక బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి అది అట్లే ఉండి మీరు డాక్టర్ గారికి పోతే ఆ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంది అంటారు. ఎక్కువ ఉంది అంటే తగ్గేదానికి ఛాన్సే లేదు కదా. అది పూర్వకాలం అలా జరిగేది కానీ ఇంట్లో ఇప్పుడు మన మన ఎదుర్కొంటే పులి ఒక నాకు పులి లేదా ఒక జంతువు అంటే అలాంటి జంతువుల కూడా మన హస్బెండ్ వైఫ్ ఎవరో ఉంటారు అంటే మనకి ఎప్పుడు ట్రబుల్ ఇస్తూ ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆ దాని వల్ల మనకు బీపీ పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలాంటిది జరుగుతున్న ఈ సిచ్యువేషన్ లో మనకు ఉండే మార్గం ఒకటి వచ్చేసి ధ్యానం. ధ్యానం చేసుకుంటే ఈ యొక్క బీపీ అలాంటివి కూడా తగ్గుతూ వస్తాయి. తర్వాత కొలెస్ట్రాల్ లో గుర్తుపెట్టుకోండి కొలెస్ట్రాల్ చాలా చెడ్డదని చెప్పుకుంటూ వచ్చారు. గుర్తుపెట్టుకోండి ఎల్డిఎల్ అనేటువంటి చెడు కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ అనేటువంటి మంచి కొలెస్ట్రాల్. గుర్తుపెట్టుకోండి చాలా కొలెస్ట్రాల్ లేకపోతే మన లోపల హార్మోన్ తయారు కావు. హార్మోన్ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి తెలుసా? హార్మోన్ తయారు కావాలంటే మన దేహంలో కొలెస్ట్రాల్ కావాలే కావాలి, అది మంచి కొలెస్ట్రాల్ కావాలి, అది హెచ్డిఎల్ అంట. ఓకే, ఎల్డిఎల్ కాదు. ఓకే. సో సంపూర్ణ జీవనశైలి, సహజ నివారణలు, మొక్కల ఆధారిత మందులు, ముద్రా థెరపీ మరియు ఆకుపచ్చని ఉపయోగించుకొని మనం బీపీ షుగర్ అటువంటి కొలెస్ట్రాల్ కానీ అన్ని నియంత్రణలు పెట్టుకోవచ్చు కాబట్టి అది మీరు పాటించండి. రైట్. తర్వాత జంతువులు కాకుండా పురుషులకు మాత్రమే గుండెపోటు ఎందుకు వస్తుంది? ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మానవుల యొక్క శరీరం వచ్చేసి నాన్ లీనియర్ స్ట్రక్చర్ అంటే ఇది మ్యాథమెటికల్ స్ట్రక్చర్ కాదు ఇక మానవ దేహం. సో మానవ శరీరంలో విటమిన్ సిని ఉత్పత్తి చేసేటువంటి ఎలాంటి అవకాశం లేదు. జంతువులకు ఎందుకు గుండెపోటు రాదంటే జంతువులు లోపల సి విటమిన్ ఉత్పత్తి అవుతుంది. ఓకే, ఎప్పుడైతే దానికి ప్రాబ్లం అవుతుందో సి విటమిన్ ఉత్పత్తి చేసుకొని ఆ గుండెపోటును నివారించుకుంటుంది అనమాట. అయితే మన లోపల అలాంటి వ్యవస్థ లేకపోవడం వల్ల మనకు వస్తుంది ఇది గుండెపోటు ఇట్లాంటివన్నీ వస్తాయి. అయితే మనం అపాన వాయుముద్ర వాడుకొని మనం దాని నుంచి బయటపడవచ్చు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఈ విధంగా ఆయుర్వేద వైద్యం అనేది మనకు సరిపోయే నాన్ లీనియర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఇంగ్లీష్ మెడిసిన్ అనేది లీనియర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కాబట్టి వాడడానికి ప్రయత్నం చేయవద్దు. ఆయుర్వేదం మాత్రం ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఓకే, రైట్. ఇంకోటి అధిక బీపీ కోసం ఆకు ప్రెషర్ చికిత్స. స్నేహితులారా, ఈ అధిక బీపీ వస్తే దీన్ని కాపాడుకోవడానికి మనం ఏం చేయవచ్చు, ఎలాంటి ఏ విధంగా అంటే దాని లక్షణాలు ఏంటి, అధిక బీపీ వస్తే వాటికి ఆకుపచ్చ చికిత్స ఎలా ఉంటుంది అంటే చూసుకోండి. ఇక్కడ చూసారా, ఇక్కడ అధిక ఆ యొక్క ఆకుపచ్చ ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు అంటే కిడ్నీ పాయింట్ ఇది, అది కాకుండా ఈ 4 పాయింట్లు చూడండి కరెక్ట్గా. ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటిది మొదట్లో ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ 4 పాయింట్స్ నాలుగు పాయింట్స్ కరెక్ట్గా చూసుకొని అక్కడ ప్రెజర్ అప్లై చేసుకోకపోతే అది మీకు ఆకు ప్రెజర్ లాగా పనిచేసి ఆ యొక్క అధిక బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. ఓకే, సో ఇది ఓవరాల్గా స్నేహితులారా మనం ఈరోజు చూసినటువంటి అన్ని అంశాలు అంటే ఎన్నో అంశాలు ముద్రా థెరపీ ఆకు ప్రెషర్ మనీ అంటే ఇంట్లో చేసుకునే వైద్యాలు అన్నీ కూడా తెలుసుకున్నాము. సో ఇంతటితో హోలిస్టిక్ లైఫ్ స్టైల్ పార్ట్1 మనం ముగిస్తున్నాము ఈరోజుకు. ఇది ముగించి మళ్ళీ ఇదే అంశాలని 3 వారాలుగా అంటే నెక్స్ట్ వచ్చే శనివారం అవతల శనివారంగా మొత్తం అందించడం జరుగుతుంది. ఈ పీపీటీ వస్తుంది, దయచేసి మీరు ఫాలో అయ్యి మీ ఆరోగ్యాన్ని దేహ ఆరోగ్యాన్ని ఖచ్చితంగా హాయిగా ఉంచుకుంటూ ఆరోగ్యంగా ఉంటారని భావిస్తుంది. సో ఇంతటితో ఇది ముగిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.